స్వాగతం తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి గారు. సభకు నమస్కారం. ముందుగా ఒక చారిత్రాత్మక విజయం వార్షికోత్సవ శుభాకాంక్షలు. వాట్ కౌంట్స్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ ద మియర్ ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ లివ్డ్, ఇట్ ఈజ్ వాట్ డిఫరెన్స్ వీ హ్యావ్ మేడ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. మనం జీవించామనే ఒక వాస్తవం ముఖ్యం కాదు, ఆ జీవితం ద్వారా ఇతరుల జీవితాలలో ఏమి వ్యత్యాసం తీసుకొచ్చామన్నదే ప్రాముఖ్యం. గొప్ప నాయకత్వం వృద్ధి జనితం, అంటే భావితరాల సంరక్షణ వృద్ధి కోసం పరితపిస్తుంది. వారు గౌరవంగా జీవించి ఉన్నత స్థితికి చేరుకునేలా ప్రోత్సహిస్తుంది. సరిగ్గా ఇదే సంవత్సర కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. నూతనంగా గత సంవత్సరం ప్రభుత్వాది నేతగా ముఖ్యమంత్రిగా గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం చేపట్టిన తర్వాత ఇతరుల జీవితాలలో వృద్ధి వైపు వ్యత్యాసం ఎలా తీసుకురావాలని ప్రజలు అందించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేయడంలో ముందడుగు వేశారు. ప్రప్రథమంగా అధికార యంత్రాంగంతో సమావేశమైనప్పుడు రెండు విషయాలు ప్రస్ఫుటంగా తెలియజేయటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఒకటి మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో చూపించి దిస్ ఈజ్ ద గైడింగ్ డాక్యుమెంట్ ఫర్ ఎనీ పాలసీ ప్రాజెక్ట్ ఫిలాసఫీ ప్రోగ్రామ్ స్కీమ్, రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వం ద్వారా చేపట్టే ప్రతి పనికి కూడా ఇదే గైడింగ్ డాక్యుమెంట్గా ఉంటుందని తెలియజేస్తూ, రాష్ట్ర సచివాలయం దగ్గర నుంచి గ్రామ సచివాలయం వరకు ప్రతి అధికారి ప్రతి ఉద్యోగి ఏకత్వంతో దీని అమలుకు నడుం బిగించేలా నాయకత్వం వహించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో ప్రభుత్వాలు 5 సంవత్సరాల వ్యవధిలో కూడా పూర్తిగా అమలు చేయలేని పరిస్థితి ఒకవైపు అయితే, మొదటి సంవత్సరంలోనే 90% అమలుకు కృషి చేసేలా నాయకత్వం వహించడం అనేటువంటిది ఈ ప్రభుత్వంలో చూడటం జరిగింది. ఇక రెండవ అంశం, ఆ రోజు అధికార యంత్రాంగంతో మాట్లాడుతున్నప్పుడు తెలియజేసింది చిరునవ్వు. ప్రజలతో పనిచేసేటప్పుడు ప్రజలకు చిరునవ్వుతో ఆదరించండి అని, చిరునవ్వు చిందించండి అని. ఈ విషయాన్ని ఆ రోజు చెప్పడమే కాకుండా అన్ని జిల్లాలకు వెళ్ళి మండల స్థాయి వరకు అధికారులకు తెలియచేయాలని చెప్పడం, దాన్ని పురస్కరించుకుని అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు పెట్టి తెలియజేయటం జరిగింది. అయితే ఆ చిరునవ్వు చాలా బలమైందని, అది స్ఫూర్తినిస్తుంది అనేది గత సంవత్సర కాలంగా ఆచరణలో చూడటం జరిగింది. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పొచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా సమావేశంలో నవ్వుతో పలకరించకపోతే ఆందోళన చెందిన అధికారులను కూడా ఈ సంవత్సర కాలంలో నేను చూడటం జరిగింది. ఇక ఈ సంవత్సర కాలంలో పాలనలో భిన్నత్వం, ఏ విధమైనటువంటి భిన్నత్వం అంటే గవర్నెన్స్ విత్ హ్యూమిలిటీ అండ్ హ్యుమానిటీ. పరిపాలనలో
పరిపాలన చేసే నాయకునిలో ఆ హ్యూమిలిటీ అండ్ హ్యూమానిటీ ఒక నానుడు ఉంది. తమకు తాము హెచ్చించుకున్న వారు తగ్గించబడదురు, తమకు తాము తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడదురు అని. అయితే ఇక్కడ ప్రభుత్వాధినేతగా ప్రభుత్వాన్ని చేపట్టినప్పుడు అధికారం చలాయించవచ్చు, నియంత్రణ చేయవచ్చు, కానీ నిమ్రతతో పాలించటం, జనపాలన సాగించటం అన్నదే దీనిలో ఉన్నటువంటి వ్యత్యాసం. ఉదాహరణకి ఈ వార్షికోత్సవానికి నా పాలన మీ సూచన అనొచ్చు, కానీ మన పాలన మీ సూచన అన్నారు. దట్ ఈజ్ ది హ్యూమిలిటీ. అలాగే హ్యూమానిటీ గురించి వారితో పనిచేసిన అధికారుల్ని ఎవరిని పలకరించినా చెప్తారు. అయితే నాకు ఉన్న ఒక అనుభవం చెప్తాను నేను. ఒకరోజు ఈ తాడేపల్లి మోడల్ టౌన్గా చేయాలని ఒక సమీక్ష జరుగుతుంది. ఆ సమీక్షలో భాగంగా చాలా కాలువలు, కొండగుట్టల మీద ఇళ్ళు వేసుకుని నివసిస్తున్న వారందరికీ శాశ్వత ప్రాతిపదికన మనం ఇళ్ల స్థలాలు ఇద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. అప్పుడు మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు, సార్ మనం పట్టాలు ఇచ్చినా కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళరు, మళ్ళీ అక్కడే ఉంటారు అని అన్నప్పుడు, అలా అయితే అన్ని మౌలిక వసతులతోటి ఒక కాలనీ ఏర్పాటు చేసి ఇల్లు కట్టించి అప్పుడు వారందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేద్దాం, మారుద్దాం. ఎందుకంటే ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నో డెవలప్మెంట్ ఈజ్ అ డెవలప్మెంట్ అన్లెస్ ద మార్జినలైజ్డ్ గెట్ దేర్ డ్యూ షేర్ ఇన్ ద డెవలప్మెంట్. ఒక ఫోర్స్ఫుల్ స్టేట్మెంట్ ఆ రోజు వారికి వారు అప్పటికప్పుడు అనటం జరిగింది. అంటే ఎవరైతే సమాజానికి దూరంగా నెట్టివేయబడ్డారో, అణచివేతకు వివక్షకు గురయ్యారో, వారు అభివృద్ధిలో భాగస్వాములు కానప్పుడు అది అభివృద్ధే కాదు అని వారి నోటితో వారు అన్నారు. దట్ ఈజ్ ద హ్యుమానిటీ. సో ఏ గవర్నెన్స్ విత్ హ్యూమిలిటీ అండ్ హ్యుమానిటీ. డాక్టర్ నెల్సన్ మండేలా ఒక కొలాబరేషన్ పవర్ ఏ విధంగా ఉంటుందని ఒక మాట చెప్పడం జరిగింది. ఒక మంచి నాయకుడు నిజాయితీగా లోతుగా చర్చలో పాల్గొంటారు. ఎందుకంటే తనతో పాటు ఎదుటివారితో మమేకమై ఏకత్వంతో మరింత శక్తిగా ఎదగడానికి. సరిగ్గా 5 సంవత్సరాల తర్వాత మాట్లాడదాంలే అనేటువంటి ఆలోచన కాకుండా జనవాక్కు, జనాభీష్టం ఏమిటి అనేది చర్చించి పాల్గొనటానికి, ఈరోజు చర్చలో పాల్గొనటానికి సహృదయంతో వారు విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి సాదరంగా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. అలాగే ఈ పాలనకు ఒక కొత్త నిర్వచనం ఇవ్వాలని, వినూత్నంగా దేశంలోనే ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన ఈ గ్రామ వార్డు సచివాలయాలకు వాటి యొక్క పునాది నుంచి పూర్తి నిర్మాణం వరకు మూల స్తంభాలుగా నిలిచినటువంటి గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి బొత్స సత్యనారాయణ గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, అధికారులు, అలాగే ఈరోజు థీమ్ ఈ పాలన సంక్షేమాన్ని ముందుకు నడిపించడానికి వచ్చినటువంటి అజయ్ జైన్ గారు, వారితో వచ్చినటువంటి టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, సెక్రటరీస్, మరీ ముఖ్యంగా ఈ సంవత్సర కాలం యొక్క పాలనలో మీ యొక్క అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతాన్ని, సుస్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సో ఆడియో విజువల్ ఒక 2 నిమిషాలు ఈ గ్రామ వార్డు సచివాలయాల మీద ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాను.
కష్టాల కడలిలో ప్రజలు కూరుకుపోతున్న వేళ నేనున్నాను అని ఒక చేయి ఆప్యాయంగా స్పృశించింది. కష్టం చెప్పుకుందామంటే వినే నాథుడు లేక విలవిలలాడుతున్న వేళ ఉండే లోతుల బాధలు వినడానికి నేనున్నాను అని నేను విన్నాను అని ఒక గొంతు ధైర్యం చెప్పింది. రాష్ట్రంలో సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నా ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి ఈ వేదికపై నుంచి ఒక్క మాట ఇస్తున్నాను. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తా ఉన్నాను. ప్రజల కష్టాలకు పరిష్కారంగా జనం జీవితాలలో నవశకం కోసం నవరత్నాలతో ధైర్యమిచ్చాడు. నాన్నగారి టైంలో జరిగిన దానికన్నా కూడా ఇంకా గొప్పగా జరిగేట్టుగా ప్రతి ప్రయత్నం చేస్తాం. వీడువారిన నేలలో వాన చిలుకుల స్పర్శకు చిగురించిన మొక్కల ప్రజల ఆశలు చిగురించాయి. రామరాజ్యం లాంటి రాజన్న రాజ్యం వచ్చి ప్రజల జీవితాలలో నవరత్నాల అభివృద్ధితో రాష్ట్ర ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు శ్రీకారం చుట్టి ఏడాది పూర్తవుతోంది. హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం నలు చెరగుల 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చెవిన పడిన ప్రతి మాట, రాలిన కన్నీటి బొట్టు జగనన్న మనసులో సుడులై తిరిగి ప్రజల కష్టాలకు శాశ్వత పరిష్కారంగా గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటుకు నాంది పడింది. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి, అంబేద్కర్ విరచించిన స్థానిక పాలనకు ఖచ్చితమైన రూపమిచ్చి విమర్శకులు సైతం ముక్కున వేలేసుకునేలా గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటుతో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవశకానికి నాంది పలికారు. నిర్వీర్యమవుతోన్న యువశక్తిని జగనన్న కలలుగన్న సంక్షేమ రాజ్యానికి వారధులుగా చేసి గడప గడపకు పాలనతో ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసి నేర్చుకునేలా వాలంటరీ వ్యవస్థకు బీజం వేశారు. ప్రతి 1000 గడపకు 10 మంది శాశ్వత ఉద్యోగులు, ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియామకంతో ఒకేసారి 4.5 లక్షల మంది యువతను జగనన్న పాలనలో భాగస్వాములను చేసి రికార్డు స్థాయిలో ఊరూరా కొలువుల జాతరకు తెరతీశారు. నమస్తే సార్, నేను వార్డు వాలంటీర్ని మన విజయవాడ అర్బన్ సిట్టీ నగర్ 151 సచివాలయంలో నేను ఒక వార్డు వాలంటీర్ని. నా పేరు కృష్ణవేణి సార్. చూడటం సార్, ఎందుకంటే మాకు ఏ పని లేక మేమంటే మాలాంటి ఇలా నిరుద్యోగులకి మాకు ఒక అవకాశాన్ని ఇస్తారు. మా అందరికి అవినీతి లేకుండా పారదర్శకంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా జగనన్న పాలనా ఫలాలు ఎలాంటి కుల మత వర్గ వర్ణ పార్టీ ధనిక పేద తేడా లేకుండా అర్హతయే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక నుండి ప్రయోజనం పొందే వరకు గ్రామ వార్డు సచివాలయాలు జగనన్న ఆశయాలకు విలువలకు కట్టుబడి పనిచేస్తున్నాయి. ఆ కుటుంబంలో తను కూడా ఒక బిడ్డగా భావించి ఆ కుటుంబ సమస్యను తెలుసుకొని వాళ్ళ ఇంట్లో అర్హులైన వాళ్ళ నవరత్నాల్లో అర్హులైన వాళ్ళందరి సమస్యలు తీసుకొని సచివాలయానికి చేరవేసి వాళ్ళ సమస్య తీర్చడం జరుగుతుంది. అర్హత కలిగిన లబ్ధిదారుణ్ణి వాలంటీర్ ద్వారా ఎంపిక చేసి వారి జాబితాను సామాజిక తనిఖీ కోసం సచివాలయ నోటీసు బోర్డులో అందరికీ కనిపించేలా ప్రదర్శించడం పారదర్శక పాలనకు నిలుబుటద్దం. రికార్డు సమయంలో 15,001 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి సడలని పట్టుదలకు నిదర్శనం. పింఛన్ ఎప్పుడొస్తుందా అని ఎర్రటి అగ్గిలో నిలబడి సొమ్మసిల్లే రోజులకు కాలం చెల్లింది. ఇంటికే టంచన్గా 1వ తారీఖున పింఛన్ డబ్బు చేతికొస్తోంది. చదివిస్తే డబ్బిస్తానని అమ్మ ఒడితో అమ్మలందరి ఒడిలో 15,000 రూపాయలు పెట్టి పేదింటి బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలేసిన సంఘ సంస్కర్త జగనన్న. భూమిని నమ్మిన రైతుకి రైతు భరోసా,
ఆటో టాక్సీ నడిపే అన్నకు వాహనమిత్ర మగ్గమున్న నేతన్నకు చేనేత నేస్తం కులవృత్తుల పునరుత్తేజానికి జగనన్న చేదోడు మహిళల సాధికారతకు సున్నా వడ్డీ ఒకటేమిటి ఇలా లెక్కకు మిక్కిలి సంక్షేమ పథకాలను కేవలం సంవత్సరంలోపే ప్రజలకు అందించడం నభూతో నభవిష్యతి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు భద్రమైన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో అత్యంత సురక్షిత ఈ థీమ్కి సంబంధించి ఈరోజు ప్రజాపాలన సంక్షేమం దీనికి సంబంధించి ఒక బ్రీఫ్ ప్రజెంటేషన్ అజయ్ జైన్ గారు ఇస్తారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ మంత్రివర్యులకు గౌరవనీయుల చీఫ్ సెక్రటరీ గారికి డీజీపీ గారికి ప్రభుత్వం సలహాదారులకు మాతోటి సెక్రటరీస్కి ఎక్స్పర్ట్స్ మరియు ఈరోజు మన పాలన మీ సూచన కార్యక్రమంకి వచ్చిన లబ్ధిదారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముందుగా ఈ నూతనంగా ఏర్పాటైన గ్రామ వాలంటీర్ వార్డు వాలంటీర్స్ గ్రామ సెక్రటరీయేట్ వార్డు సెక్రటరీయేట్ డిపార్ట్మెంట్ నుంచి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము సరే ఇది నూతనంగా ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఉండవచ్చు కానీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అంటే ఇది మా హార్ట్కి చాలా దగ్గర అంటే దిస్ ఇస్ ది హార్ట్ ఆఫ్ ది గవర్నెన్స్ సరే ఇఫ్ ఐఎమ్ పర్మిటెడ్ టు సే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హార్ట్ ఇట్ ఈస్ ఆల్సో ది లెగ్స్ అండ్ ది హ్యాండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎందుకంటే ఎంటైర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ విల్ డన్ త్రూ ది సిస్టమ్ ఆఫ్ వాలంటీర్స్ అండ్ సెక్రటరీట్ అండ్ ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ త్రూ దిస్ దిస్ ఈజ్ ఆల్సో ద ఫేస్ ఆఫ్ ది గవర్నెన్స్ ఎందుకంటే ప్రభుత్వం ని ఏ విధంగా పనిచేస్తుంది ప్రభుత్వం లెక్క పెట్టాలంటే ఈ వ్యవస్థ ద్వారా లెక్క పెడతారు దీంతో పాటు దిస్ ఈజ్ ఆల్సో ద ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎందుకంటే యూ విల్ గెట్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ది గవర్నమెంట్ త్రూ దిస్ ప్రోగ్రామ్ సో ఇటువంటి ముఖ్యమైన డిపార్ట్మెంట్కి ఈరోజు పరిపాలన ప్రజాపాలన మరియు సంక్షేమంకి ఈరోజు థీమ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వీడియోలో చూపించారు ప్రజల బాధ అర్థం చేసుకొని ఏ విధంగా పరిపాలనని ప్రజల దగ్గరకి తీసుకుపోవాలి ఉద్దేశంతో వాలంటీర్స్ వ్యవస్థ వార్డు ఎమ్మెల్యే సెక్రటరియేట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆగస్ట్ నెలలో వాలంటీర్స్ రిక్రూట్ అయినారు అదేవిధంగా విలేజ్ సెక్రటరియేట్స్ కూడా అండ్ వార్డ్ సెక్రటరియేట్స్ అక్టోబర్ నెలలో ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వాలంటీర్స్ చూస్తే మొత్తం 261,919 మంది వాలంటీర్స్ మనం రిక్రూట్ చేశాము రూరల్లో 193,006 దీంట్లో సుమారుగా 82.5% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గం సంబంధించిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వార్డ్ సెక్రటేరియట్ సంబంధించిన మనకు టోటల్ 3,000 వార్డ్ సెక్రటేరియట్ సంబంధించిన వాలంటీర్స్ కూడా దగ్గర ఉన్నారు 68,913 అదేవిధంగా సెక్రటేరియట్ కూడా 15,004 సెక్రటరీయేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది 134,694 నోటిఫై చేసి ఈరోజు సుమారుగా ఆల్మోస్ట్ 95% పైన రిక్రూట్ కూడా చేయడం జరిగింది నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్ కూడా నవంబర్లో ఎందుకంటే ఇది డిపార్ట్మెంట్ ముఖ్యం కాబట్టి సెపరేట్గా ఒక డిపార్ట్మెంట్ కూడా క్రియేట్ చేశారు ఏప్రిల్ నెలలో కేబినెట్ కూడా దీనికి అప్రూవల్ ఇచ్చింది అంటే ముఖ్య ఉద్దేశం ఏమంటే అన్ని సర్వీసెస్ ఒక చోట తీసుకురావాలి నెక్స్ట్ ఇది వాలంటీర్స్ ఆగస్ట్ నుంచి 9 మంత్స్లో బ్రహ్మాండంగా పనిచేశారు ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళి నవశేఖం కింద సర్వే చేయడం జరిగింది అదేవిధంగా పెన్షన్ కూడా ఒకటి ప్రతినాడు ఇప్పటి వరకు 58.22 లక్షల మందికి సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ కూడా ప్రతి నెల ఒకటి తీస్తున్నారు కోవిడ్ టైంలో మనకు సెక్రటరియేట్ అండ్ వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా బ్రహ్మాండంగా రిజల్ట్స్ 4 టైమ్స్ సర్వే చేశారు అదేవిధంగా మాస్క్ ఇవ్వడం కానీ సర్వే చేయడం కానీ కూడా అన్నీ జరిగింది ముఖ్యంగా ఇవి ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి ఉద్దేశంతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అన్ని స్కీమ్స్ కూడా ఆల్ సెక్రటరియేట్స్లో 15,004 సెక్రటరియేట్స్లో సోషల్ ఆడిట్ ద్వారా అంటే ప్రభుత్వం ఏమైతే స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది ప్రతి ఒక్క స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ కానీ అదేవిధంగా లబ్ధిదారులు ఎవరు ఉన్నారు ఆ జాబితా ప్రతి ఒక్క సెక్రటరియేట్లో డిస్ప్లే చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే మిస్ అయితే ఏ విధంగా అప్లై చేయాలి ఎట్లా అప్లై చేయాలి కూడా రాయడం జరిగింది దీంతో పాటు నెక్స్ట్ 1 ఇయర్కి
ఏమేం ప్రభుత్వం కార్యక్రమం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఆ క్యాలెండర్ కూడా తోళ్ళు సెక్రటరీలో మనం పెట్టడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఇంపార్టెంట్ ఫోన్ నంబర్స్ ఏమైతే ఉన్నాయో కాల్ 100 కానీ 14400 కానీ అన్ని నెంబర్స్ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. వాలంటీర్స్కి అయితే మనం ట్రైనింగ్ కూడా, ఎందుకంటే ట్రైనింగ్ అనేది చాలా ముఖ్యం. వాళ్ళకి ఒక ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ కూడా మనం చేసి నెక్స్ట్ 1 ఇయర్ వరకు కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా వాలంటీర్స్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఉద్దేశం ఏమంటే, రెండు ఉద్దేశం. ఒకటి, ఆల్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ దగ్గరగా మనకు 554 సర్వీసెస్ ఉన్నాయి. మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి మనం ఇస్తున్నాము. ఈరోజు ప్రజలు మండలి చుట్టూ కానీ జిల్లా చుట్టూ కానీ తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఏర్పాటైన తర్వాత ప్రజలు ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అన్ని సర్వీసెస్ కూడా మనం విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ ద్వారా 26 జనవరి నుంచి మనం ఇస్తున్నాము. ఇప్పుడు వరకు సుమారుగా 600,000 సర్వీసెస్కి రిక్వెస్ట్ వస్తే దీంట్లో 512,000 సర్వీసెస్ దీంట్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్, ఎంఎన్యుడి ద్వారా మనం సర్వీసెస్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇది సార్ ఒకటి, లాస్ట్ 1 వీక్లో బ్రహ్మాండంగా రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. అదే ఎంఎన్యుడి డిపార్ట్మెంట్ చూస్తే ఇంతకుముందు 58% ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 90%కి ఇంక్రీజ్ చేయడం కూడా జరిగింది. ఫ్యూచర్లో 100కి 100% సర్వీసెస్ మనం దీని ద్వారా ఇవ్వాలి. కొత్త ఇనిషియేటివ్స్ కింద జిల్లాకి ప్రత్యేకంగా ఒక జాయింట్ కలెక్టర్, దీనికోసం ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ కోసం పెట్టడం జరిగింది. వాళ్ళు అందరూ కూడా జాయిన్ అయినారు. దీంతో పాటు సార్ ఇప్పుడు ఆల్ వాలంటీర్స్కి మనం సుమారుగా 250,000 వాలంటీర్స్కి ఒక టెలిగ్రామ్ గ్రూప్, అంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి ఏ మెసేజ్ అయినా ఒక 5 మినిట్స్ కూడా కాదు, ఇంకా తక్కువ సమయంలో అన్ని వాలంటీర్స్కి చేరడం జరుగుతుంది. అదేవిధంగా వాలంటీర్స్ కూడా వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి నుంచి, ప్రభుత్వం నుంచి ఏం సందేశం అయినా విదిన్ 2 మినిట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్కి మనం చేరే విధంగా ఆ సిస్టమ్ ఈరోజు మనం తీసుకువస్తూ ఉన్నాము. నెక్స్ట్, అదేవిధంగా ఫ్యూచర్లో మన ఉద్దేశం ఏమంటే అన్ని పేమెంట్స్ కూడా ఇక్కడ జరగాలి. B2C కానీ G2C కానీ సర్వీసెస్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్, ఆధార్ కూడా ఈ విలేజ్ సెక్రటరీ వార్డ్ సెక్రటరీ ద్వారా ఉండాలి. తర్వాత ముఖ్యమంత్రి గారు కాన్సెప్ట్ ఒక ఫ్యూచర్ విలేజ్ ఏ విధంగా ఉండాలి అంటే, ఒకటి గ్రామ సెక్రటరీ, దీనికి పక్కన ఇంగ్లీష్ మీడియం స్కూల్, దీనికి పక్కన ఒక రైతు భరోసా కేంద్ర, తర్వాత వైఎస్ఆర్ క్లినిక్, తర్వాత జనతా బజార్, ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ కూడా ఏ విధంగా గ్రామంలో తీసుకురావాలి ఉద్దేశంతో ఈ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి మనం పనిచేస్తున్నాము. అదేవిధంగా స్పందనకి కూడా ఇంతకుముందు సెక్రటరీయేట్ కానీ లేకపోతే కలెక్టరేట్లో పని రావాల్సిన పని లేకున్నా అక్కడ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీయేట్లో ఎవ్రీడే స్పందన ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు వరకు ఏమైతే అర్జీలు వచ్చినాయి సుమారుగా 75% పైన కూడా సాల్వ్ అయినాయి. మిగతా ఏమైతే రేషన్ కార్డ్ పెన్షన్ సంబంధించిన ఉన్నాయి అది కూడా త్వరలో సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. దీంతో పాటు గవర్నెన్స్లో కొన్ని రిఫార్మ్స్, ACB లో రిఫార్మ్ తీసుకురావడం జరిగింది. 144000 నంబర్ పెట్టిన తర్వాత చాలా వరకు కంప్లైంట్స్ కూడా పెరిగినాయి, కంప్లైంట్స్ అడ్జస్ట్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్, అదేవిధంగా దిశ యాక్ట్, హిస్టారికల్ దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాక్ట్లో ఈరోజు ఆల్మోస్ట్ 18 దిశ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసి దీనికి ఫలితంగా చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఆల్మోస్ట్ 167 కేసెస్లో చార్జ్షీట్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. దీంతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఎందుకంటే స్టాండ్ అండ్ లిక్కర్లో కంట్రోల్ చేయాలి అంటే దీనికోసం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పరిపాలన వికేంద్రీకరణ, ఒక్క చోట అభివృద్ధి ఉండవద్దు కాబట్టి ఇది 3 క్యాపిటల్ బిల్స్ కూడా మన అసెంబ్లీ కూడా పాస్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈరోజు సంక్షేమం కూడా ఉంది. నిజంగా సంక్షేమం కోసం చెప్పాలి అంటే 2 నిమిషాలు కాదు, 2 గంటల్లో కూడా సరిపోదు. అందుకని అన్ని సంక్షేమం ప్రోగ్రామ్ తీసుకువచ్చారు. అది ఎలాగే రేపు అన్ని డిపార్ట్మెంట్స్, విద్య కానీ అదేవిధంగా వైద్య కానీ ఇవి అన్నీ హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ వాళ్ళు కవర్ చేస్తారు. రైతు భరోసా అయితేనేమి, అదే ఎందుకంటే నేను డీటెయిల్స్కి పోవడం లేదు, రేపు ఎనీవే అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేస్తారు. నెక్స్ట్, అదేవిధంగా జగన్న విద్యా దీవెన, జగన్న వసతి దీవెన, తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, ఇది పెన్షన్ ఒకటి ఈ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. 40 లక్షల నుంచి 58 లక్షకి పెన్షన్ బెనిఫిషరీస్ తీసుకుపోయినారు. అదేవిధంగా 1000 రూపాయలు ఏమైతే డిసెంబర్ 2018లో ఉన్నిందో అవి 2250కి పెంచిపోయినారు. భవిష్యత్తులో ఇది 3000కి కూడా పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఎలిజిబిలిటీ కూడా ఇంక్రీజ్ చేసి ఆల్మోస్ట్ 14,438 కోట్ల రూపాయలు 58 లక్షల మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ ఆశ్రయం, వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రామ్ కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేయబడతా ఉంది. సున్నబడి కింద కూడా
మాక్సిమం ఆల్మోస్ట్ 90 లక్షల మందికి పైనకి ఆల్మోస్ 1400 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి. దీంతో పాటు నెక్స్ట్ పేదలందరికీ ఇల్లు, మీ అందరికీ తెలుసు 8 జూలై ఇది అందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆగస్టు నుంచి అందరికీ కూడా ఇల్లు కూడా కట్టడం జరుగుతుంది. వైఎస్ఆర్ నేతన నష్టం కానీ ఇవి మేనిఫెస్టోల్లో లేనిటివి కూడా, నవరత్నంలో లేనిటివి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ లా నష్టం, తర్వాత అగ్రిగోల్డ్ విక్టిమ్స్కి 266 కరోడ్స్, వాహన మిత్రం, అదేవిధంగా నరేగా కింద కూడా అన్నీ మనం కవర్ చేశాము. ముఖ్యంగా వెల్ఫేర్ ఉద్దేశం ఏమంటే ముఖ్యమంత్రి గారిది, ఇది ప్రతి ఒక్కరికి కూడా వెల్ఫేర్ ఉండాలి. సాచ్యురేషన్ మోడ్లో పార్టీకి కానీ కులంకి కానీ మతంకి కానీ ఎటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం సంక్షేమ ప్రోగ్రాం అందాలి ఉద్దేశంతో ఇవన్నీ సంక్షేమం కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇది ఒక చిన్నగా పరిపాలన, అదేవిధంగా సంక్షేమంలో ప్రభుత్వం తీసుకువచ్చిన లాస్ట్ 1 ఇయర్లో కొన్ని మేజర్ రిఫార్మ్స్. మాకు అవకాశం ఇచ్చినందుకు విజయకుమార్ గారికి అందరికీ ధన్యవాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాము. ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసినటువంటి వాలంటీర్స్ ఉన్నారు, బెనిఫిషియరీస్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వారితో నేరుగా ముఖాముఖిగా మాట్లాడాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాను. సో మీ నుంచి మాట్లాడదలుచుకున్నటువంటి వాడు మీరు చేయి చూపిస్తే మీకు మైక్ అందిస్తాం. ఇప్పుడు అయిపోయినా విజయ, నా స్పీచ్ అయిపోయినా. ఓకే సార్. నా స్పీచ్ అయిపోయినా గడిచిన సంవత్సర కాలంలో మన ప్రభుత్వం ఎలా అడుగులు ముందుకు వేసింది, అడుగులు వేసింది బాగానే వేశామా లేకపోతే ఇంకా ఎక్కడైనా కూడా రిపేర్లు చేసుకోవాల్సిన అవసరం ఎక్కడైనా ఉందా అని తెలుసుకునేందుకే ఈ కార్యక్రమానికి ఈ 5 రోజుల పాటు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కసారి టచ్ చేసే కార్యక్రమం చేస్తాను. ఈరోజు టాపిక్, ఈరోజు థీము గవర్నెన్స్ అండ్ వెల్ఫేర్. ఈ 2 సబ్జెక్ట్స్ మీద ఈరోజు మనం మనందరి పాలన మీ సూచనలు అన్న ఈ కార్యక్రమంతో మీ సలహాలు సూచనలు తీసుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దాదాపుగా ఈ ఎన్నికల కన్నా ముందే దాదాపుగా 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. ఆల్మోస్ట్ 14 నెలల పాటు ఈ పాదయాత్ర సాగింది. బహుశా తిరగని జిల్లా లేదు, తిరగని నియోజకవర్గం కూడా లేదేమో. ఆ స్థాయిలో 14 నెలల పాటు పొద్దున లేస్తే పడుకునేదాకా ప్రజలతోనే మమేకమై వాళ్ళు పడుతూ ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకోవాలని, వాటికి ఏదైనా పరిష్కార మార్గం చూపాలి అని, చూపాలంటే ఏం చేయాలి అన్న తలంపుతోనే ఆ 14 నెలల పాటు పాదయాత్ర సాగింది. దాంట్లో నుంచే పుట్టుకొచ్చిన వ్యవస్థలోకి మార్పు తీసుకొస్తే తప్ప ప్రజలను మనం ఆదుకోలేం, ప్రజలకు మనం తోడుగా ఉండలేము అన్న భావనతోనే ఒక వ్యవస్థ క్రియేట్ చేయాలని, ఆ వ్యవస్థలో వివక్ష ఉండకూడదు, ట్రాన్స్పరెంట్గా ఆ వ్యవస్థ ఉండాలి, ఈ రెండింటిని తీసుకొని రాగలిగితేనే సాచ్యురేషన్ పద్ధతిలో ఏదైనా పథకాన్ని మనం అమలు చేయగలిగితేనే మనం పేదలకు ప్రజలకు తోడుగా నిలబడగలుగుతాము అని చెప్పి గట్టిగా నమ్మగలిగాను. ఆ నమ్మకం నుంచి పుట్టిన ఆలోచనలే గ్రామ సెక్రటేరియట్, గ్రామ వాలంటీర్ వ్యవస్థ. ఈ వ్యవస్థలోకి తీసుకొచ్చేటప్పుడు వాలంటీర్ల నియామకం చేసేటప్పుడు కానీ
సెక్రటేరియట్లకు సంబంధించి నేను ఎప్పుడైనా పలు సందర్భాలలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ నా నోట్లో నుంచి వచ్చిన మాటలు ఏమిటి అంటే ఈ వ్యవస్థ ఎలా ఉండాలి నా మొట్టమొదటి మాట ఈ వ్యవస్థ ఎలా ఉండాలి అంటే ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అంటే వివక్షకు ఎక్కడా కూడా తావు లేకుండా ఉండాలి అంటే కరప్షన్ అనేది ఎక్కడా కూడా కనిపించకుండా ఉండాలి అంటే నేను అన్న ఒకటే ఒక మాట గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఈ పథకాలు అందాలి అని దట్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ వాట్ ఐ హావ్ మేడ్ అంటే మనస వాచ కర్మన ఒక వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకురావడానికి అన్ని రకాల ఏమేం చేయాలో అవన్నీ కూడా చేయాలి అన్న ఆరాటం నుంచి పుట్టిన తలంపులు బహుశా ఎప్పుడు జరగని విధంగా బెనిఫిషరీస్ లిస్ట్ మొత్తం పలాని పథకం పలాని వాళ్ళు బెనిఫిషరీస్ అని ప్రతి గ్రామ సెక్రటేరియట్లో డిస్ప్లే చేసేస్తున్నాం డిస్ప్లే చేయడమే కాకుండా ఎక్కడైనా ఎవరైనా పొరపాటు చేసినా కూడా ఏ లబ్ధిదారుడికి కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో అదే గ్రామ సెక్రటేరియట్లోనే ఆ బెనిఫిషరీ లిస్టు డిస్ప్లే చేయడమే కాకుండా పక్కనే అర్హతలు ఏమిటి ఎలా నమోదు చేసుకోవాలి ఒకవేళ మీ పేరు పొరపాటున ఈ లిస్టులో కనపడకపోతే అన్న అంశం కూడా చేర్చి ఆ లిస్టును సోషల్ ఆడిట్ కోసం గ్రామ సెక్రటేరియట్లో బహుశా పూర్తిగా పెట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అంటే ఎవరైనా ఒక వ్యక్తి వల్ల ఎవరికైనా కూడా అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎవరైనా ఒక వ్యక్తి వల్ల తప్పు జరిగితే ఆ తప్పు జరగకూడదు అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకైనా కూడా మేలు జరగాలి అనే ఉద్దేశంతో ఒక సోషల్ ఆడిట్ విప్లవానికి శ్రీకారం కూడా చుట్టాం దీంట్లో భాగంగానే ఈ ఏడాది కాలంలో మనం చేసిన పురోగతి ఏమిటి అంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి సేవలన్నది నేరుగా ఇంటి గడపకే వచ్చి ఇంటి తలుపు కొట్టి సేవలు నేరుగా మీ చేతుల్లోకి వచ్చే పరిస్థితులకి గ్రామ స్థాయిలోకి తీసుకొని పోగలిగాం ఇంటి స్థాయిలోకి తీసుకొని పోగలిగాం గడప స్థాయిలోకి సేవలన్నీ తీసుకొని రాగలిగాం ఆగస్టు 15వ తారీఖున గ్రామ వాలంటీర్ల వ్యవస్థను స్థాపించాం అక్టోబర్ 2వ తారీఖున గ్రామ వార్డు సెక్రటేరియట్ వ్యవస్థను కూడా ప్రారంభించడం కూడా జరిగింది ప్రతి 2000 జనాభా ఉన్న ఒక గ్రామంగా తీసుకొని దాదాపుగా 11162 గ్రామ సచివాలయాలు సగటున ప్రతి గ్రామ సచివాలయానికి కూడా దాదాపుగా 10 నుంచి 12000 మంది ఉద్యోగాలను ఇచ్చే కార్యక్రమం చేస్తూ మన ఊర్లోనే ప్రతి గ్రామంలోనూ ఆల్మోస్ట్ 10 నుంచి 12 ఉద్యోగాలు క్రియేట్ చేశాం దాదాపుగా 135000 మంది ఉద్యోగాలను బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో బహుశా దేశ చరిత్రలో కూడా నాకు ఎక్కడ ఒక రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయో లేదో నాకైతే తెలియదు కానీ 135000 ఉద్యోగాలు 4 నెలల్లోపే గ్రామ సెక్రటేరియట్ల ద్వారా క్రియేట్ చేశాం అందులో కూడా ఆశ్చర్యం ఏమిటి అంటే 82.5% ఈ ఉద్యోగాలలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అంటే నిజంగా ఎవరికైతే అవసరమో ఎవరికైతే ఈ సెక్రటేరియట్ అవసరమో ఎవరికైతే ఈ వాలంటీర్ వ్యవస్థ అవసరమో నిజంగా దేవుడే చేసినట్టుగా ఆ ఉద్యోగాలలో కూడా వాళ్ళకి 82.5% వాళ్ళే ఉండడం కూడా యాదృచ్ఛికంగా దేవుడి దయ వల్ల చాలా బాగా జరిగిందని చెప్పాలి ఎక్కడా కూడా జరగని విధంగా కూడా ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయడం కూడా జరిగింది గ్రామ వాలంటీర్ల విషయంలో కూడా దాదాపుగా 265000 మంది గ్రామ వాలంటీర్లకు ప్రతి 50 ఇళ్లకు ఒక ఉద్యోగం కూడా ఈ సంవత్సర కాలంలోనే ఇవ్వగలిగాం దాదాపుగా 2 కలుపుకుంటే దాదాపుగా 4 లక్షల చిల్లర ఉద్యోగాలు కేవలం సంవత్సర కాలం కూడా తెరక్క మునిపే
ఇవ్వగలిగాం. వాళ్ళతో ప్రజలు సంతృప్తి చెందే విధంగా వాళ్ళతో పనులు కూడా చేయించగలుగుతా ఉన్నామనంటే గొప్ప దేవుడు దయ అని చెప్పి గొప్పగా చెప్పాల్సి ఉంది. ఈ గ్రామ సెక్రటేరియట్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు గ్రామ సెక్రటరీ కానీ రెవెన్యూ ఆఫీసర్ సర్వేయర్ ఏఎన్ఎం వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యాన అసిస్టెంట్ ఉద్యానవన అసిస్టెంట్ ఆక్వా అసిస్టెంట్ వ్యవసాయ అసిస్టెంట్ మహిళా పోలీస్ శిశు సంక్షేమ శాఖ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎనర్జీ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ సంక్షేమము విద్యా అసిస్టెంటు ఇలా ప్రతి శాఖకు గ్రామాలలో ఏదైతే అవసరమో ఆ ప్రతి అవసరము తీర్చేందుకు దాదాపుగా ఈ 10 నుంచి 12 మందిని ప్రతి గ్రామ సెక్రటేరియట్లోనూ కూడా ఉద్యోగాలు ఇచ్చి నియమించగలిగినాం. ఈ గ్రామ సెక్రటేరియట్ కానీ ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ ఈ రెండింటి వల్ల అర్హులైన వారందరికీ కూడా సంతృప్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు సేవలు పూర్తిగా హ్యాండ్ హోల్డ్ చేసి గడపదాకా తీసుకువెళ్ళి అందించగలిగే వ్యవస్థను అవినీతి లేని పారదర్శకత ఉన్న ఒక గొప్ప వ్యవస్థను క్రియేట్ చేయగలిగాం. నిజంగా ఈ సంవత్సర కాలంలో ఇది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్. మామూలుగా ఒక పని చేసినప్పుడు కొన్ని కొన్ని రోజులు ఆ పనిలో మనం ఉన్నప్పుడు ఆ పని మనకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా లేదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. ఈ గ్రామ సెక్రటేరియట్ ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ మాత్రం నేను చాలా ఆనందంగా చెప్పగలుగుతున్నాను. ఈ వ్యవస్థ ఇక్కడ పనిచేస్తూ ఉన్న పిల్లలు నిజంగా ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చారు అంటే ఈరోజు ఏమాత్రం రిగ్రెట్స్ కూడా నాకు లేవు. ఈ వ్యవస్థను అంత గొప్పగా దేవుడు దయతో వాళ్ళు నడపగలుగుతూ ఉన్నారు. కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, రాజకీయాలు చూడడం లేదు, పార్టీలు చూడడం లేదు. ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు, మేమున్నాం మీకు తోడుగా అంటూ ప్రతి గ్రామ వాలంటీరు ప్రతి గ్రామ సెక్రటేరియట్లో పనిచేస్తూ ఉన్న ప్రతి యువకుడు ప్రతి యువతి తోడుగా నీడగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు. నిజంగా ఈ గ్రామ వాలంటీర్లు ఈ గ్రామ సెక్రటేరియట్లు మన ఊరిలో మన మంచి కోరే మనవారు అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాను. ఈ వ్యవస్థ అన్నది ఇంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఈరోజు మనం ఇన్నిన్ని కార్యక్రమాలు చేయగలిగాం. ఈరోజు ఉదాహరణకు చెప్పాలి అని అంటే రేషన్ ఫర్ ఇన్స్టెన్స్ బియ్యాన్ని పంపిణీ చేయడంతో శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం. బియ్యం కూడా నేరుగా గడప గడపకు చేరుస్తూ ఉన్నారు, చక్కగా చేరుస్తూ ఉన్నారు, ఎటువంటి కంప్లైంట్స్ లేవు, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పెన్షన్ అన్నది గతంలో పెన్షన్ రాని పరిస్థితి ఉండేది, పెన్షన్ రావాలి అని అంటే లంచం ఇస్తే తప్ప పని జరగని పరిస్థితి ఉండేది. పెన్షన్ కోసం లంచాలు ఇవ్వాలి, పడిగాపులు గాయాలి, చుట్టూ తిరగాలి లీడర్ల వెనకాల. ఆ పరిస్థితి పోయి నేరుగా తెల్లవారుజామున 1వ తారీఖున తెల్లవారుజామున ఈ పిల్లలు వెళ్ళి ప్రతి అవ్వను ప్రతి తాతను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చిరునవ్వుతో పొద్దున లేస్తానే సూర్యోదయానికన్నా ముందే పెన్షన్ చేతిలో పెట్టి ఆ అవ్వ తాతల ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ఏ స్థాయిలో ఈ వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయనంటే ప్రతి పథకానికి కూడా ఈ గ్రామ సెక్రటేరియట్ ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ అర్హులను గుర్తించడం అన్నది ఏ పథకానికైనా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ అర్హులను గుర్తించే కార్యక్రమం ఎక్కడైనా జరగలేదు అని అంటే ఎక్కడైనా పొరపాట్లు జరిగాయి అని అంటే పథకం నీరు గారిపోయే పరిస్థితి. ఈ అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇంటింటికి వెళ్ళి గుర్తించే కార్యక్రమంలో భాగంగానే జరిగిన గొప్ప వ్యవస్థలోకి అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చాం. 43 లక్షల మంది తల్లులను గుర్తించడం, 82 లక్షల మంది పిల్లలకు తద్వారా మేలు జరిగించే కార్యక్రమం చేయడం,
ఇల్లు లేని ఇంటి స్థలం లేని ప్రతి నిరుపేదకు కూడా ఇల్లు ఇచ్చాలి అని ఇంటి స్థలం ఇవ్వాలి అన్న ఆరాటంతో అక్షరాల దాదాపుగా 28 లక్షల మందికి ఇళ్ల పంపిణీ చేసే కార్యక్రమంలో అర్హులను గుర్తించడం వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం దాదాపుగా 50 లక్షల దగ్గర దగ్గర మంది రైతులకు గుర్తించడం వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం చేయడం చివరికి మత్స్యకార భరోసా అని చెప్పి వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు చేతుల్లో పెట్టే కార్యక్రమం చేయాల్సి వచ్చినా కూడా వాళ్ళని గుర్తించడం వాళ్ళ దగ్గరికి తోడుగా ఉండి వాళ్ళని చేయడం వైఎస్ఆర్ వాహనమిత్ర అని చెప్పి ఆటో డ్రైవర్లను టాక్సీ డ్రైవర్లను సొంతింటి సొంతంగా ఉన్న ఆటోలు గాని సొంతంగా ఉన్న టాక్సీ డ్రైవర్లను గాని గుర్తించడం వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు బియ్యం కార్డులు ఇలా వైఎస్ఆర్ బీమా పథకం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి అడుగులోనూ ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఈ గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థ 4 అడుగులు ముందు నిలిచింది చివరికి కరోనా లాంటి సమయంలో కూడా కోవిడ్ వచ్చి నిజంగా ఈ కోవిడ్ ను మనం ఈ మేరకు నిజంగా ఎదుర్కోగలిగాము అనంటే దానికి నిజంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ అక్కడ ఉన్న ఆశా వర్కర్ల వ్యవస్థను క్రోడీకరించి టోటల్ గా వీళ్ళు చేసిన ప్రయత్నం కృషి చాలా ఎక్కువ ఉందని మాత్రం గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఇప్పటికే దాదాపుగా ఇంటింటి సర్వే 3 సార్లు చేశారు ఎవరికైనా కూడా 4వ సారి కూడా మొదలవుతాను ఎవరికైనా కూడా ఎటువంటి సమస్య ఉన్నా కూడా సింప్టమ్స్ ఉన్నా వాళ్ళకి ఏం సమస్య ఉన్నా కూడా వాళ్ళకి టెస్టింగ్ల దగ్గర నుంచి వాళ్ళకు ట్రీట్మెంట్ వరకు కూడా ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్నారు బహుశా మొన్న ఎవరో చెప్తా ఉన్నారు ఎక్కడ చూడలేదన్నా ఇంటింటికి వచ్చి ఇంతగా సర్వే చేసి ఇంట్లో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా అని కూడా అడిగి కూడా వాళ్ళకు కూడా మందులు ఇచ్చే కార్యక్రమం చేయడానికి కూడా ఆరాటపడే వాళ్ళని ఎవరూ చూడలేదన్నా అని చెప్పి గ్రామ వాలంటీర్ వ్యవస్థ గురించి గొప్పగా కూడా చెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నారు దాదాపుగా గవర్నెన్స్ అనే విషయంలోకి వచ్చేసరికి ఇంకా తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్లో గొప్పగా చెప్పే విప్లవాత్మక మార్పు ఇంకొకటి ఏమిటి అంటే నా పాదయాత్రలో నేను గమనించింది ఏమిటి అంటే ఆ రోజు పాదయాత్రలు చేసేటప్పుడు నాకు బాగా గుర్తుంది గ్రామాలలో బెల్ట్ షాపులు కనిపించేటివి ప్రతి గ్రామంలోనూ ఒకటి కాదు రెండు కాదు కనీసం 5-6 నుంచి 10 దాకా కనిపించేటివి ప్రతి వీధి చివర ప్రతి గుడి పక్కన ప్రతి బడి పక్కన ఎలా మనుషులను తాగించాలి అన్న ఆరాటంతో ఎలా సేల్స్ పెంచాలి అన్న ఆరాటంతో మద్యం అమ్మకాలు జరిగేటివి దాదాపుగా 43,000 బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలోనూ కనీసం అంటే 5, 6, 10 ఇష్టమొచ్చినట్టుగా కనిపించే పరిస్థితి వ్యవస్థను పూర్తిగా ఈ సంవత్సర కాలంలో గవర్నెన్స్ అన్నది ఏ స్థాయిలోకి తీసుకొచ్చాము అంటే మద్యం షాపులు నడపడం అన్నది ప్రైవేట్ వ్యక్తులు నడిపితే బెల్ట్ షాపులు అన్నది అరికట్టడం ఇంపాసిబుల్ చేయలేని పని అవుతుంది ఎందుకనంటే లాభం ఆపేక్ష ఉన్నంత వరకు ఇది ఆపడం కుదరనే కుదరదు అని చెప్పి ఏకంగా మద్యం షాపులన్నీ కూడా ప్రైవేట్ నుంచి తీసేయడం నేరుగా గవర్నమెంటే మద్యం షాపులు నడిపే బాధ్యత తీసుకోవడం తద్వారా 43,000 బెల్ట్ షాపులు పూర్తిగా ఎక్కడా కూడా బెల్ట్ షాపే లేకుండా గ్రామాలలో పూర్తిగా తొలగించడం ఈ 4,380 షాపులు 4,500 షాపులు ఏదైతే ఉన్నాయో ఈ 4,500 షాపులకు అనుసంధానంగా పర్మిట్ రూములను పెట్టేవాళ్ళు షాపు షాప్ పక్కనే ఒక పర్మిట్ రూమ్ అక్కడ ఒక 20-30 మంది తాగేవాళ్ళు అక్కడే కూర్చోవడం అక్కడే తాగుతూ ఉండడం అక్కడే కూర్చొని తాగడం ఒక 20-30 మంది ఒకే చోట కూర్చొని తాగడం మొదలు పెడితే ఆ చుట్టుపక్కల ఎవరైనా ఆడవాళ్ళు ప్రయాణం చేయాలంటే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉండేదో నా కళ్ళతో కూడా నేను చూశాను వచ్చిన వెంటనే 4,380 మొత్తం పర్మిట్ రూమ్లన్నీ కూడా పూర్తిగా రద్దు చేసే కార్యక్రమం చేశాం అంతేకాకుండా ఇంతకుముందు పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా అఫీషియల్గా చెప్పేవాళ్ళు 10 కాదు 12 దాకా కూడా షాపులు నడిపే పరిస్థితి ఉండేది ఈరోజు 11 నుంచి 8 అనంటే టెన్షన్గా 8 కల్లా షాపులు కట్ చేసిన ఈ మార్పుల వల్ల రేట్లు కూడా షాక్ కొట్టే విధంగా రేట్లు ఉంటేనే ఇంతకుముందు వారానికి 5 సార్లు తాగేవాళ్ళు
ఇప్పుడు వారానికి రెండు సార్లు తాగుతారు. ఇంతకుముందు వారానికి ఐదు బాటలు తాగేవాళ్ళు, ఇప్పుడు వారానికి రెండు బాటలు తాగే పరిస్థితిలోకి తీసుకొచ్చాం. వ్యవస్థలోకి ఈ మార్పులు ఏ స్థాయిలోకి తీసుకొచ్చామనంటే, ఐఎంఎఫ్ఎల్ అంటే ఇండియన్ మేడ్ ఫౌండ్ లిక్కర్, ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ సేల్స్ ఏకంగా 24% తగ్గిపోయి, అంటే మనం రేట్లు ఇంతకుముందు పెంచక మునుపు సంగతి నేను చెప్తా ఉన్నా. కొద్ది రోజుల కిందట రేట్లు విపరీతంగా మళ్ళీ పెంచాం. ఆ పెంచక మునిపే ఐఎంఎఫ్ఎల్ సేల్స్ 24% తగ్గాయి. ఈ అన్ని కార్యక్రమాలు చేయడం వల్ల బియర్ సేల్స్ 55% తగ్గాయి. ఇది తగ్గి ఐఎంఎఫ్ఎల్ 23 లక్షలు కేసులు, బియర్లో అప్రాక్సిమేట్లీ 10 లక్షలు 11 లక్షలు కేసులకు తాగలిగాం. మొన్న రేటు పెంచిన తర్వాత నేను ఈ మధ్యకాలంలో అడిగా, రేటు పెంచినాం కదా, షాపులు కూడా ఇంకొక 13% తగ్గించాం, మొత్తం 33% షాపులను కత్తిరించేసేస్తాం, ఇంతకుముందు 20 కాక ఇంకొక 13 కూడా తగ్గించాం కదా, ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని అడిగా. పరిస్థితిని అడిగితే అధికారులు చెప్తా ఉన్నారు, సార్ 23 లక్షల కేసులు కాస్త 10 లక్షలకు తగ్గిపోతా ఉన్నాయి సార్ అని చెప్పి. బియర్ సేల్స్ కూడా దాదాపుగా 20% మళ్ళీ తగ్గాయి సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఒక వ్యవస్థలోకి మార్పులు తీసుకొని రావాలి అని అంటే ఏమేం చేయాలి అన్న అంశం మీద ఒక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి, ఒకసారి ఒక గ్రామం అన్నది ఒక 2000 జనాభా ఉన్న ఒక గ్రామంలోకి అడుగు పెడితే, ఆ 2000 జనాభా ఉన్న ఒక గ్రామంలో ఒక 4 అడుగులు ఆ గ్రామంలో ఉన్న వ్యక్తి 4 అడుగులు ఇటువైపున అడుగులు వేస్తే ఒక గ్రామ సెక్రటేరియట్ కనిపిస్తుంది, ఒక గ్రామ వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది. ఆ తర్వాత అదే వ్యక్తి ఇంకొక 4 అడుగులు ఇంకొక అడుగులు ముందుకు వేస్తే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. గ్రామంలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూలు తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. నాడు నేడు అని చెప్పి స్కూళ్ళల్లో ఉన్న పరిస్థితులు పూర్తిగా మార్చేస్తూ ఉన్నాం. ఫర్నిచర్లు, బాత్రూమ్లు, బ్లాక్ బోర్డులు, నీళ్లు అన్నీ కూడా ఇంక్లూడింగ్ పిల్లలు తినే తిండి కూడా మెన్యూతో సహా పెడతా ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం 4 అడుగులు వేస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్, అదే వ్యక్తి ఇంకొక 4 అడుగులు ఇటువైపున 4 అడుగులు ముందుకు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ రాబోతూ ఉంది. ఈ మార్చ్ కల్లా ప్రతి గ్రామ సెక్రటేరియట్ పక్కనే, వార్డ్ సెక్రటేరియట్ పక్కనే ఒక విలేజ్ క్లినిక్ కూడా తీసుకొస్తా ఉన్నాం. 54 రకాల మందులు గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. ఒక ఏఎన్ఎం నర్సు 24 గంటలు అందుబాటులోనే ఉంటుంది అక్కడే. ఆశా వర్కర్లు అక్కడికే రిపోర్ట్ చేస్తారు. ఎవరికి ఏదైనా వచ్చినా కూడా 54 రకాల మందులతో ఏఎన్ఎం వెంటనే మందులు ఇచ్చే పరిస్థితులకి ఏఎన్ఎం ఉంటుంది. ఆ తర్వాత అదే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్కే ఆరోగ్యశ్రీకి రెఫరల్ పాయింట్ కూడా అవుతుంది. 4 అడుగులు ముందుకు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే రైతు భరోసా కేంద్రం. రైతులకు సంబంధించి ఎవరెవరికి, రైతు అనే వ్యక్తికి ఏమి కావాలనో ఒక సూచనలు కానీ సలహాలు కానీ ఇచ్చే ఒక స్నేహితుడిగా ఆర్బీకి అక్కడే ఉంటుంది. క్వాలిటీతో కూడిన విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా క్వాలిటీ నిర్ధారణ చేసిన తర్వాతే గవర్నమెంటే నేరుగా ఆర్బీకేస్ ద్వారా విక్రయిస్తారు. ప్రతిదీ కూడా రైతుకు ఇంటి దగ్గరికి తీసుకొని పోయే పరిస్థితిలోకి వస్తుంది. ఆ రైతు ఏ పంట వేయాలనో ఆ పంటకు సంబంధించిన సూచనలు సలహాలు కూడా ఆర్బీకేనే ఇస్తుంది. ఆ రైతుకు పంట వేసిన తర్వాత ఈ క్రాపింగ్ ద్వారా పంట రుణాలు ఇప్పించడం, ఈ క్రాపింగ్ ద్వారా ఆ రైతుకు ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ చేయించడం, అంతేకాకుండా ఆ రైతుకు కనీస గిట్టుబాటు ధరలు ఏదైతే ఆ పంట వేసిన రైతుకు రాని పక్షంలో ఏదైనా రైతు ఉంటే ప్రతిరోజు మార్కెట్ ఇంటెలిజెన్స్, దానికోసం ఆర్బీకేలో ఒక ఆర్బీకే అగ్రికల్చర్ అసిస్టెంట్ జేసీ జాయింట్ కలెక్టర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్లో బాధ్యత వహిస్తాడు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వహిస్తుంది. ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే, కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే వెంటనే ఆర్బీకే కేంద్రం రియాక్ట్ అయ్యి ఆ రైతుకు తోడుగా నిలబడే కార్యక్రమం కూడా చేస్తుంది. ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే బహుశా రేపు సంవత్సరం చివరిలేకల్లా జనతా బజార్ కూడా తీసుకొస్తాం. రైతు పండించే ప్రతి పంట
ఇంక్లూడింగ్ ఫిష్ అండ్ ప్రాన్ ఆక్వా అండ్ ఫిష్తో సహా కోడిగుడ్లు పాలతో సహా రైతు పండించే ప్రతి పంట గిట్టుబాటు ధరలు కల్పించే దానికోసం ప్రభుత్వమే ఏకంగా 30% అన్న కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తూ జనతా బజార్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం టోటల్గా గ్రామం అనేది ఎలా మారబోతా ఉందో ఒక్కసారి విజువలైజ్ చేసుకోమని చెప్తా ఉన్నా నాలుగు అడుగులు ఇటువైపు వేస్తే ఇంగ్లీష్ మీడియం నాలుగు ఐదు ఇటువైపులు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఒక నాలుగు అడుగులు ఇటువైపు వేస్తే ఆర్బీకే ఇంకొక నాలుగు అడుగులు అటువైపు వేస్తే జనతా బజార్ అన్నీ కూడా ఒక గ్రామంలోకి తీసుకొస్తా ఉన్నాం గ్రామ సెక్రటేరియట్లో సేవలు లంచాలు లేని వివక్ష లేని సేవలు వాలంటీర్ అనేవాడు నేరుగా ఇంటి దగ్గరకు వచ్చి తలుపు కొట్టి సేవలు అందించే కార్యక్రమం ఇంత గొప్పగా ఈ వ్యవస్థలోకి గవర్నెన్స్ అనేది తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఇంకా ఒకసారి మనం ఒకసారి చేసిన ఇంకా వెల్ఫేర్కు సంబంధించి క్లుప్తంగా మనం ఏం చేశాము ఇంకా ఏం చేయాలి అన్నది ఒకసారి గమనించినట్లయితే ఇంతకుముందు చెప్పిన మొట్టమొదటి పాయింట్ మేనిఫెస్టో అన్నది నేను బైబిల్గా భావిస్తాను ఖురాన్గా భావిస్తాను భగవద్గీతగా మేనిఫెస్టో అన్నది నేను భావిస్తాను అని చెప్పి చెప్పా ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా పూర్తిగా నెరవేర్చాలి అని చెప్పా ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ప్రతి సెక్రటరీ ప్రతి గవర్నమెంట్ సెక్రటరీ దగ్గర ప్రతి మంత్రి దగ్గర నా చివరికి నా చేంబర్లో కూడా గోడలకన్నిటికీ కూడా ఈ మేనిఫెస్టోనే కనిపిస్తుంది ఏమేం చేశాం ఇంకా ఏమేం చెయ్యాలి అన్న తలంపులతోనే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం ఒకసారి గమనించినట్లయితే మేనిఫెస్టోను బహుశా 90% పూర్తి చేశాం మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ సంవత్సరానికి సంబంధించి అడుగులు వేస్తే దాదాపుగా 98-99% కూడా వెళ్ళిపోతామేమో ఒకసారి స్కీములు కూడా ఒక్కసారి ఈ సంవత్సరం ఏమేం చేశాము అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే వెల్ఫేర్కి సంబంధించి గమనించినట్లయితే 8/7/2019 పెన్షన్ కానుక ఇంతకుముందు పెన్షన్లు అయితే ఆశ్చర్యం కలిగించే విధం పెన్షన్లు అయితే ఇంతకుముందు గమనించినట్లయితే పెన్షన్లు గత ప్రభుత్వ హయాంలో ఎన్నిస్తూ ఉన్నారు అని చెప్పి చూస్తే ఆ పెన్షన్లకు సంబంధించి నిజంగా ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది ఎందుకనంటే 2018 అక్టోబర్ దాకా అంటే ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు దాకా గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు ఎంత ఇచ్చేవాళ్ళు అని అంటే 44 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఈరోజు ఎంతో తెలుసా పెన్షన్ల సంఖ్య 58.61 లక్ష పెన్షన్లు ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వం పెన్షన్లు ఫిబ్రవరి 2019 దాకా అంటే ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు దాకా పెన్షన్ ఎంత ఇచ్చేవారు అని అంటే కేవలం 1000 రూపాయలు ఈరోజు మనం ఎంత ఇస్తున్నాము అని అంటే 2250 రూపాయలు గత ప్రభుత్వం హయాంలో పెన్షన్లకు సంబంధించి నెల నెలా వచ్చే బిల్లు ప్రభుత్వానికి ఎంత అని అంటే నెలకు 490 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ బిల్లు మనకు వచ్చేది నెలకు ఎంత అంటే 1421 కోటి రూపాయలు నెల నెల మనకు పెన్షన్లు వచ్చే బిల్లు నిజంగా ఒకసారి గమనించినట్లయితే ప్రతి అడుగులోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పెన్షన్లు రాని పరిస్థితి పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తూ ఉన్న పరిస్థితి నుంచి నేరుగా తలుపు తట్టి డోర్ డెలివరీ చేసి అవ్వదాతలతో చిరునవ్వును చూసి పెన్షన్ నేరుగా చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం 8/7 పెన్షన్ కానుకను మొదలుపెట్టాం 15/8/2019 వాలంటీర్ సిస్టానికి నాంది పలికాం 2/10/2009 వార్డ్ సెక్రటేరియట్ వ్యవస్థకు విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థకు నాంది పలికాం 4/10/2019 వైఎస్ఆర్ వాహన మిత్ర అనే కార్యక్రమంతో ఆటో డ్రైవర్లకు సొంత ఆటోలున్న ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు తోడుగా నిలిచాం 10/10/2019 వైఎస్ఆర్ కంటి వెలుగు అని చెప్పి అక్షరాల దాదాపుగా 69 లక్షల మంది పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించడం వాళ్లకు ట్రీట్మెంట్ ఇప్పించే కార్యక్రమానికి కూడా పూర్తి చేశాం 15/10/2019
వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం మనం చెప్పింది 12,500 ఇస్తామన్నది మానిఫెస్టోలో 4 ఏళ్ళు కానీ చేస్తా ఉన్నది ఏమిటి అంటే ఇస్తా ఉన్నది 13,500 చేస్తా ఉన్నది 5 సంవత్సరాలు చేస్తా ఉన్నాం అందులో రెండో దఫా కూడా శ్రీకారం చుట్టగలిగాం దాదాపుగా 50 లక్షల మంది రైతులకు మేలు జరుగుతా ఉంది 17/10/2019న వైఎస్ఆర్ నవోదయం అని చెప్పి టోటల్ గా ఎంఎస్ఎంఈ యూనిట్స్ కు లోన్స్ రీస్ట్రక్చరింగ్ చేసే కార్యక్రమంలో భాగస్థులమైన 8/11/2019 లో అగ్రిగోల్డ్ బాధితులకు దాదాపుగా 264 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితులకు ఎవరికైతే 10,000 లోపు ఉన్న వాళ్ళు ఉన్నారో ఎందుకంటే ఇది కోర్టు అనుమతి తీసుకొని చేయాల్సింది కోర్టు ప్రక్రియ ద్వారా జరగాల్సింది సో కోర్టు అనుమతి ఇచ్చిన మేరకు 10,000 లోపు ఉన్న దాదాపుగా అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా దాదాపుగా 264 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది 14/11/2019 మనబడి నాడు నేడుకు శ్రీకారం చుడతా ఉన్నాం చుట్టాం ఈ రోజు పన్ను జరుగుతా ఉన్నాయి జూలై నాటికి అక్షరాల 45,000 స్కూళ్ళకు గాను 15,700 స్కూళ్ళకు జూలై ఎండ్ కల్లా పూర్తిగా మనబడి నాడు నేడు కింద స్కూలు రూపురేఖలన్నీ కూడా మారబోతా ఉన్నాయి ప్రతి స్కూల్లోనూ ఫర్నిచర్ మారబోతా ఉంది బ్లాక్ బోర్డ్స్ మారబోతా ఉన్నాయి బాత్రూములు వస్తాయి పెయింటింగ్ ఫినిషింగ్స్ మారబోతా ఉన్నాయి కంపౌండ్ వాల్ వస్తుంది ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియంగా రూపురేఖలు దిద్దుకొని పూర్తిగా మారబోయే కార్యక్రమం 20/11/2019న వైఎస్ఆర్ నవశకానికి సర్వేకు శ్రీకారం చుట్టాం ఎలిజిబిలిటీ క్రైటీరియాను పెంచాం ఇంతకు ముందు బియ్యం కార్డు కావాలనంటే 5,000 రూపాయలకు అర్హత ఉంటే 5,000 రూపాయలు నెలకు అర్హత గ్రామాలలో అదే పట్టణాలలో అయితే 6,000 రూపాయలు నెలకు అర్హత ఇవాళ అర్హత 10,000 చేశాం గ్రామాలలో నెలకు పట్టణాలలో అయితే ఏకంగా 12,000 చేశాం నెలకు అర్హత పూర్తిగా రైస్ కార్డ్స్ పెన్షన్ కార్డ్స్ హౌసింగ్ ఆరోగ్యశ్రీ అమ్మఒడి అన్ని పథకాలకు నవశకం ద్వారా గ్రామ వాలంటీర్ వ్యవస్థకు పదును పెట్టి సర్వేలు మొదలుపెట్టాం 21/11/2019 మత్స్యకార భరోసాకు శ్రీకారం చుట్టాం 1/12/2019లో ఆరోగ్యశ్రీ రూపురేఖలను కూడా పూర్తిగా మార్చేశాం గత ప్రభుత్వంలో ఆశ్చర్యం ఏమిటంటే గత ప్రభుత్వంలో 680 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి నెట్వర్క్ హాస్పిటల్స్కు డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంటే కనీసం ఆరోగ్యశ్రీ వైద్యం చేయించుకునేదానికి ఎవరైనా నెట్వర్క్ హాస్పిటల్కి పోతే ప్రభుత్వమా అయితే మేము ముట్టుకోము మాకు ఇవ్వాల్సిన బకాయిలు దాదాపుగా 8 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయని చెప్పి ఎనిక్కి పరిపంపించే పరిస్థితి నుంచి ఆరోగ్యశ్రీ పూర్తిగా బకాయిలన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేస్తూ ఆరోగ్యశ్రీలో అసలు ఎటువంటి బకాయిలు లేకుండా 18వ తారీఖు దాకా పూర్తిగా ఎటువంటి బకాయిలు లేకుండా మొత్తం అప్ టు డేట్ చేసిన పరిస్థితి ఆరోగ్యశ్రీలో కనిపిస్తుంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఇంకొక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా తీసుకొని ఎవరికైనా వైద్యం చేయించడమే కాదు వైద్యం చేయించిన తర్వాత వైద్యానికి అయిన తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి అని అంటే ఆ రెస్ట్ కోసం కూడా నెలకు 5,000 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించే కార్యక్రమం దాదాపుగా 106,000 మందికి ఇప్పటికే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా లబ్ధి పొందింది అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం 3/12/2019 వైఎస్ఆర్ లా నేస్తం 16/12/2019 దిశ యాక్ట్కు సంబంధించిన ఆడవాళ్ళ సెక్యూరిటీకి సంబంధించి పూర్తిగా రూపురేఖలు మారుస్తూ దిశ యాక్ట్ తీసుకురావడం ఈరోజు 18 ఏకంగా దిశ పోలీస్ స్టేషన్లు ఇవాళ ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఇద్దరు మహిళా ఆఫీసర్లను దానికి పూర్తిగా సూపర్వైజరీ బాధ్యతలు కూడా చేస్తూ ఉన్నారు ఇద్దరు కూడా చాలా గొప్పగా కూడా చేస్తూ ఉన్నారు 21/12/2019 అంటే నా పుట్టినరోజు నాటున వైఎస్ఆర్ నేతన్న నేస్తామని చెప్పి ప్రతి చేనేత కార్మికుడికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం చేశాం దాదాపుగా ఇంతకుముందు మామూలుగా 200 కోట్ల రూపాయలు 5 ఏళ్ళకు ఒకసారి చేనేతలకు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇవాళ సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు చేనేతలకు ఇచ్చి ఏకంగా 81,000 మంది చేనేతలకు 24,000 రూపాయలు చేతుల్లో పెడతా ఉన్నాం 3/1/2020
వెస్ట్ గోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ 2000 రోగాలతో అక్కడ పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్యశ్రీ పరిధిని 1200 రోగాలకు పెంచాం. ఇవి కోవిడ్ వచ్చింది కాబట్టి ఒక్కొక్క జిల్లా పెంచుకుంటూ పోవాలి. మళ్ళీ నిన్ననే మొన్ననే హెల్త్ సెక్రటరీ జవహర్ను అడిగాను, మళ్ళీ డేట్స్ ఇవ్వండినా ఈ 2000 రోగాలను ప్రతి జిల్లాకు తీసుకొని పోయే కార్యక్రమానికి మళ్ళీ డేట్స్ ఇవ్వండి అని చెప్పి కూడా అడిగా. 9/1/2020 అమ్మ ఒడి 43 లక్షల మంది తల్లులు, 82 లక్షల మంది పిల్లలు. ఏకంగా పిల్లల్ని బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు మేనమామ తోడుగా ఉంటాడు అని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా భరోసా ఇస్తూ 15,000 రూపాయలు తల్లుల చేతుల్లోకి ఇవ్వడం జరిగింది. 18/2/2020 వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం అవ్వాతాతలకు మొదలుపెట్టాం. అది ఇంకా జరుగుతూ ఉంది. ఈ కోవిడ్ సమయంలో అవ్వాతాతలకు చేయాల్సిన ఈ కంటి వెలుగు కార్యక్రమాలు కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నాయి, బట్ మళ్ళీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 24/2/2020 జగనన్న వసతి దీవెన అని చెప్పి ప్రతి తల్లికి దాదాపుగా 15 లక్షల మంది దగ్గర దగ్గర పిల్లలు, ప్రతి తల్లికి పిల్లల చదువుల కోసం తల్లి అవస్థ పడకూడదు అని చెప్పి వసతి కోసం అని చెప్పి ప్రతి పిల్లాడికి 20,000 రూపాయలు ఇవ్వాలి అని, 2 దఫాల్లో ఇవ్వాలని, ప్రతి తల్లికి మొదటి దఫ 1200 కోట్ల రూపాయలు ప్రతి తల్లికి ఇవ్వడం జరిగింది. 10,000 రూపాయలు చెప్పిన ప్రతి తల్లికి 24/2/2020 ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న వాళ్ళకైతే 20,000, దాంట్లో 10,000 ఇచ్చాం. పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళకు కూడా 15,000, దాంట్లో 7,500 కూడా ప్రతి తల్లికి కూడా ఇవ్వడం జరిగింది. 2020/2021 సంబంధించి కూడా ఏకంగా క్యాలెండర్ రిలీజ్ చేశాం. ఏ నెల ఏ పథకం అమల్లోకి వస్తుంది, ఏ నెల ఎవరికి మేలు జరుగుతుంది, లబ్ధి జరుగుతుంది అని చెప్పి ప్రజలకు తోడుగా ఉండే విధంగా ఏకంగా క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 2020లో వడ్డీ లేని రుణాలు పొదుపు సంఘాలకు సంబంధించి 1400 కోట్లు ఇవ్వగలిగాం. 28/4/2020 విద్యా దీవెన కింద 4,000 కోట్ల రూపాయలు ప్రతి పిల్లాడికి కూడా, ఎవరైతే చదువుతూ ఉన్నారో, ఇంతకుముందు ప్రభుత్వం ఆ పిల్లల చదువుల కోసం ఇంజనీరింగ్ ఇటువంటి డిగ్రీలు ఇటువంటి చదువుల కోసం అని చెప్పి పిల్లలకు చదువుల కోసం డబ్బులు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వకుండా పెండింగ్ పెడితే 1880 కోట్ల రూపాయలు ఆ బకాయిలు తీరుస్తూ మొత్తం మీద 4,200 కోట్ల రూపాయలు నేరుగా వైఎస్ఆర్ విద్యాదీవెన కింద ఈ పిల్లలకు తోడుగా ఉండేందుకు మొట్టమొదటిసారిగా ఫీజు రీఎంబర్స్మెంట్ చరిత్రలో ఎప్పుడు జరిగిండోదేమో, అప్ టు డేట్ మార్చి క్వార్టర్ వరకు అంటే ఒక్క రూపాయి కూడా కాలేజీలకు బకాయిలు లేకుండా నేరుగా కాలేజీలకు డబ్బులు ఇవ్వడము, నెక్స్ట్ క్వార్టర్ నుంచి క్వార్టర్ స్టార్ట్ అయితే ప్రతి క్వార్టర్కు అప్పటికప్పుడే తల్లులకే నేరుగా డబ్బులు ఇచ్చి తల్లుల చేతిని ఫీజులు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వైఎస్ఆర్ విద్యా దీవెన కింద అది కూడా ఏప్రిల్లోనే ఐపీ చేసేసాము. వడ్డీ లేని రుణాలు 1400 కోట్లు ఏప్రిల్లోనే ఐపీ చేసేసాము. ఇంకా 6/5/2020 ఇది కూడా అయిపోయింది. మత్స్యకార భరోసా 2 దఫా ఐపీ చేసేసాము. 15/5/2020 అంటే మొన్ననే రైతు భరోసా 2 దఫా కూడా మొదలుపెట్టేశాము. రైతులకు 7,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అయిపోయింది, ఇచ్చేసాం కూడా. 22/5/2020 అంటే మొన్న ఎంఎస్ఎంఈలకు సంబంధించి రీస్టార్ట్ అనే ప్రోగ్రాం కింద రైతు కంపెనీలకు చిన్న చిన్న కంపెనీలకు తోడుగా ఉండేదానికి మొత్తం గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు మొత్తం 968 కోట్ల రూపాయల బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు మొత్తం కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ, ఆ బకాయిలు మన ప్రభుత్వం ఇప్పుడు ఇస్తూ ఉంది, అప్పుడు ఇవ్వాలి ఆ ప్రభుత్వం, ఆ బకాయిలు ఇప్పుడు మనం ఇస్తూ ఉన్నాం, 2 నెలల్లో ఇస్తామని చెప్పాం. మేలో మొదటి దఫ 450 కోట్ల రూపాయలు ఆ బకాయిలకు సంబంధించి రిలీజ్ చేశాం. ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఎంఎస్ఎంఈ ఆ చిన్న చిన్న కంపెనీలకు మేలు జరిగేట్టుగా వాళ్ళకు 3 నెలల పాటు ఫిక్స్డ్ ఛార్జీస్ కింద కరెంటును పూర్తిగా వాళ్ళ కరెంటు బిల్లులు ఏదైతే కట్టాలో అది రద్దు కూడా చేసి తోడుగా నిలబడే కార్యక్రమం కూడా చేశాం. ఇలా మే నెలలో
ఇంకా ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఈ అర్చకులకు ఇమాములకు మౌజుములకు పాస్టర్లకు వన్ టైం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 5,000 రూపాయలు మే మాసంలో ఇచ్చాం ఇవ్వబోతా ఉన్నాం 30వ తారీఖున 26వ తారీఖున దానికి లాంచ్ దానికి ఆ కార్యక్రమానికి డేట్ ఇచ్చాం 30వ తారీఖున ఈ నెలలోనే 30వ తారీఖున రైతు భరోసా కేంద్రాలకు ఇనాగ్రేషన్ చేశాం జూన్లో వైఎస్ఆర్ వాహనమిత్ర 4/6న 10/6న నాయీ బ్రాహ్మణులు రజకులకు టైలర్లకు మనం ఇచ్చిన మానిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం 10/6న 10 జూన్న వాళ్ళకు ఇస్తా ఉన్నాం 17/6న మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్ నేతన్న నేస్తం చేనేత కార్మికులకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అదొక్కటే కాకుండా గత ప్రభుత్వం పెట్టిన ఆప్కో బిల్లులు బకాయిలు కూడా పూర్తిగా క్లియర్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుడతా ఉన్నాం మనం ఈ సంవత్సరం ఆప్కోకు సంబంధించి మాస్కులు తయారు చేయడానికి కోసం ఏదైతే ఏదైతే బట్ట కొనుగోలు చేశామో మొన్న ఈ మధ్యకాలంలో వాటికి సంబంధించిన ఈ 2-3 నెలల డబ్బులు కూడా ఇప్పుడే వెంటనే ఇమ్మని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేశాం అది కూడా అదే రోజే 17/6న అది కూడా ఇచ్చి ఇవ్వబోతా ఉన్నాం 24/6న వైఎస్ఆర్ కాపునేస్తామని చెప్పి ప్రతి అక్కకు తోడుగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం ప్రతి అక్క 45 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి కాపు కులంలో ఉన్న ప్రతి అక్కకు 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం 29/6/2020న ఎంఎస్ఎంఈస్కు సంబంధించిన రెండవ ఇన్స్టాల్మెంట్ మరో 400 చిల్లర కోట్ల రూపాయలు రెండవ ఇన్స్టాల్మెంట్ ఇస్తా ఉన్నాం జులై 1వ తారీఖున 1/08/104కు సంబంధించి 1060 అంబులెన్సులు ఒకేసారి రోడ్డు మీద జెండా ఊపేసి కొత్త అంబులెన్సులకు లాంచ్ చేసే కార్యక్రమానికి 1 జులైన లాంచ్ చేయబోతా ఉన్నాం 8/7న అంటే నాన్న పుట్టినరోజున ఏకంగా 28 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం 29/7న అంటే 29 జులైన జులైలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఫార్మర్స్ అంటే రైతులకు సంబంధించిన వడ్డీ లేని రుణాలకు సంబంధించి వాళ్లకు 0 వడ్డీ వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం వర్తింపజేస్తా ఉన్నాం దానికి సంబంధించిన పని ఆగస్టులో చేయబోయే కార్యక్రమాలు 3 ఆగస్టున విద్యా కానుక ప్రతి స్కూలుకు పోయే ప్రతి పిల్లాడు దాదాపుగా 40 లక్షల మంది స్కూల్ పిల్లలకు పూర్తిగా ఉచితంగా బ్యాగు యూనిఫాములు స్కూల్ బట్టలు ఐ మీన్ యూనిఫాములు టెక్స్ట్ బుక్కులు నోట్బుక్కులు షూసు సాక్సులతో సహా ప్రతి పిల్లాడికి కూడా తోడుగా ఉండే కార్యక్రమాన్ని స్కూల్ తెరిచిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం 9/8న ROFR పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం ప్రతి గిరిజన కుటుంబాలకు మంచి జరగాలి అన్న ఆరాటంతో 12/8న 12 ఆగస్టున వైఎస్ఆర్ చేయూత అని చెప్పి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కకు తోడుగా ఉండే కార్యక్రమం 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి అక్కకు కూడా ఆ ఒక్కరోజునే ప్రతి అక్కకు 18,750 రూపాయలు ఏదైతే మేనిఫెస్టోలో మనం చెప్పామో 75,000 రూపాయలు ఈ 4 ఏళ్లలో ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పామో దానికోసం ప్రతి అక్కకు కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం 19/8 ఆగస్టున వసతి దీవెన కింద మనం చేసే కార్యక్రమానికి మళ్ళా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చదువుకుంటా ఇంజనీరింగ్ చదువుతా ఉన్న ప్రతి పిల్ల ఇంజనీరింగ్ డిగ్రీ ఇటువంటివి చదువుతా ఉన్న ఆ ప్రతి పిల్లల తల్లులకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం అదే ఆగస్టు 26న ఏకంగా ఈ ఇంటి స్థలాలు మనం జులైలో ఇస్తా ఉన్నాం ఆగస్టు 26న ఏకంగా 15 లక్షల దాదాపుగా ఇళ్లకు కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్నాం 11/9న పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు తోడుగా ఉండేదానికోసం ఏదైతే మనం మేనిఫెస్టోలో చెప్పామో 4 ఏళ్లలో వాళ్లకు మేలు చేస్తామని వాళ్ళు ఏదైతే వాళ్ళు అప్పులు తీసుకుని అవస్థలు పడి ఇబ్బందులు పడే పరిస్థితులు ఏదైతే ఉండారో 4 దఫాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే కార్యక్రమం ఇస్తామని చెప్పామో ఆ మొదటి దఫ 11/9/2020న సెప్టెంబర్ 11న దానికి శ్రీకారం చుట్టాం 25/9న విద్యాదీవెన కింద ప్రతి తల్లులకే డబ్బులు ఇచ్చి పిల్లల ఫీజుల కోసం
ఇంజనీరింగ్ చదువుతా ఉన్న డిగ్రీ చదువుతా ఉన్న పిల్లల కోసం నేరుగా తల్లులే వెళ్ళి ఫీజులు కట్టి పిల్లలు బాగా చదువుతున్నారా కాలేజీల్లో ఫెసిలిటీస్ వసతులు బాగున్నాయా లేదా తెలుసుకునే దాని కోసం తల్లులకే డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఎవ్రీ క్వార్టర్ ఇస్తామని చెప్పినాం దానికి శ్రీకారం చుడతా ఉన్నాం అక్టోబర్లో రైతు భరోసా రెండో విడత రైతులకు 4000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అక్టోబర్లో చేస్తా ఉన్నాం అక్టోబర్లో ఈ చిన్న చిన్న చేదు వైఎస్ఆర్ జగనన్న తోడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఈ చిన్న చిన్న షాపులు ఈ ఫుట్పాత్ మీద పెట్టుకొని ఇబ్బందులు పడతా ఉన్న చిన్న చిన్న షాపులు ఈ చిన్న చిన్న కులవృత్తులు చేసుకొని అమ్ముకునే దానికి ఇబ్బంది పడతా ఉన్న ఇటువంటి తోపుడు బండ్లు చిన్న చిన్న ఫుట్పాత్ మీద షాపులు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఏకంగా 10000 రూపాయలు నేరుగా వాళ్ళ చేతికే ఇచ్చి వాళ్ళకు ఒక కార్డు ఇచ్చి వాళ్ళకు సున్నా వడ్డీకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం వడ్డీ డబ్బు ఏకంగా ప్రభుత్వమే కట్టే కార్యక్రమం దాదాపుగా 10 లక్షల మందికి దీనివల్ల మేలు జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం నవంబర్లో మళ్ళీ విద్యాదీవన డిసెంబర్లో మళ్ళీ అగ్రిగోల్డ్ బాధితులకు జనవరి మళ్ళీ జనవరి తొమ్మిదో తారీఖున లాస్ట్ టైం ఇచ్చినట్టుగా మళ్ళీ అమ్మ ఒడి కార్యక్రమం ఫిబ్రవరిలో మళ్ళీ విద్యాదీవన మళ్ళీ వసతి దీవన మార్చిలో మళ్ళీ వడ్డీ లేని రుణాలకు పొదుపు సంఘాలకు సంబంధించిన వాళ్లకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఇంత పద్ధతిగా డేట్లతో సహా నెలల వారీగా ఏ కార్యక్రమం ఎప్పుడు చేయబోతా ఉన్నాము అని చెప్పి ఒక ప్రభుత్వం బహుశా ఇంతగా ఆలోచన చేసి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చుకోవాలి అని తపన పడే పరిస్థితి తాపత్రయపడిన పరిస్థితి బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండకపోవచ్చేమో ఒకసారి జూన్ 2019న మన ప్రభుత్వం ఏర్పడింది మే 30వ తారీఖున మనం ప్రమాణ స్వీకారం చేశాం అంటే జూన్ నుంచి ఈ నెల 20వ తారీఖు దాకా చూసుకుంటే ఏకంగా ఎంతమందికి లబ్ధి జరిగింది అని చెప్పి చూస్తే ఏకంగా 3,57,51,612 మంది లబ్ధిదారులు వీళ్ళ కోసం మనం ఖర్చు చేసింది ఎంత అంటే 40,139 కోట్ల రూపాయలు బహుశా ఇంత మొత్తంలో ఎప్పుడు జరిగిండదేమో అంత గొప్పగా టచ్ చేశాం ఇందులో బీసీలు ఎంతమంది అని చెప్పి చూస్తే 1,78,42,48 మంది ఉట్టి బీసీ కులానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ కోసం మనం ఖర్చు చేసింది ఎంత అని చూస్తే 19,298 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ఎస్సీలకు ఎంతమంది అని చెప్పి చూస్తే 61,26,203 ఎస్సీలుంటే వీళ్ళ కోసం మనం ఖర్చు చేసింది 6,332 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాము ఎస్టీలు అయితే 18,39,451 మంది అయితే వీళ్ళ కోసం మనం ఖర్చు చేసింది 2,108 కోట్ల రూపాయలని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం మైనారిటీసు 18,61,863 మంది అయితే ఖర్చు చేసింది వీళ్ళ మీద 1,701 రూపాయి అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం ఇంకా అదర్స్ అన్ని మిగతా వాళ్ళందరినీ ఓసీలందరినీ కూడా లెక్కేసుకుంటే 77,47,889 మంది వీళ్ళ కోసం ఖర్చు చేసింది 10,462 కోట్ల రూపాయలు మొత్తం మీద 3,57,51,614 మంది బెనిఫిషరీస్ 40,139 కోట్ల రూపాయలు ఖర్చు చేసినామనంటే నిజంగా సంక్షేమంలో ఇంత రెవల్యూషనరీగా చేసిన పరిస్థితి బహుశా ఎప్పుడూ కూడా ఉండదేమో ఈసారి 30వ తారీఖు వచ్చేసరికే మన మేనిఫెస్టోని చూపించి ఇది మన మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో ప్రతి ఇంటికి కూడా పంపించే కార్యక్రమం చేస్తాం మీరే టిక్కులు పెట్టండి అని కూడా చెప్తాం ఏమేం చేసినామనేది కూడా కలర్ కోడింగ్ ఇమ్మని చెప్తా ఉన్నాను ఇవన్నీ జరిగాయా లేదా అని చెప్పి మీ గుండెల మీద మీరే చేతులు వేసుకుని మీరే ఆలోచన చేయండి అని కూడా ఏకంగా మేనిఫెస్టోని పంపించే కార్యక్రమం కూడా చేద్దామని చెప్పి కూడా ఇప్పుడే కాసేపటి కిందట కూడా చెప్పడం జరిగింది ఇలా సంక్షేమం కానీ వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చే గవర్నెన్స్లో కానీ ప్రభుత్వం ఇవన్నీ కూడా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో గొప్పగా
చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి సవినయంగా కూడా తెలియజేస్తూ వీటిలో కూడా ఇంకా ఏదైనా మార్పులు చేస్తే ఇంకా ఏదైనా గొప్పగా చేసే పరిస్థితి ఏదైనా ఉంటుంది అని చెప్పి మీరు ఏదైనా సూచనలు సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆ సూచనలు సలహాలు తీసుకునే దాని కోసం నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీకు నేను మైక్ పంపిస్తా మీ సూచనలు మీ సలహాలు మీరు చెప్పండి నేను నోట్ చేసుకుంటా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా అడుగులు ముందుకు వేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇన్ఫాక్ట్ ఇంట్లో మన మాచో ఫెర్రర్ గారిన అన్న కూడా ఇక్కడే ఉన్నాడు మామూలుగా అయితే అన్నం చూస్తే ఫారినర్ అని అనిపించే పరిస్థితి ఉంటుంది మాచో ఫెర్రర్ అనంతపూర్ వన్ ఆఫ్ ది బెస్ట్ నోన్ పర్సన్స్ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఆయన మైక్ ఇస్తే తెలుగు నాకన్నా బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఏకంగా వాళ్ళ కుటుంబం దశాబ్దాల కిందట ఇక్కడికే వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయి పూర్తిగా భారతదేశంలో మోర్ భారతీయుడు ఎవరైనా ఉన్నారు అని అంటే బహుశా ఆయన కన్నా ఎవరు ఉండరు అని కూడా నేను చెప్పగలుగుతాను ఐఎమ్ హ్యాపీ దట్ హీస్ ఆల్సో హియర్ విత్ అస్ ఆయన కూడా ఏదైనా ఇన్పుట్స్ ఇస్తే అవి కూడా మనస్ఫూర్తిగా నాకు ఒక సోదరుడిగా ఇస్తా ఉన్నట్టుగా భావించి అవి కూడా తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకెవరైనా మీ దాకా మైక్ పంపిస్తాను ఎవరైనా కూడా చెప్పాలనుకుంటే దయచేసి చెప్పని అడుగుతా ఉన్నాను పేరు చెప్పు తల్లి గౌరవనీయులైన మా నవ యువ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలండి నా పేరు స్మైలీ నేను గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం వెంగళపాలెం 1 సచివాలయానికి చెందిన గ్రామ వాలంటీర్ని గత సంవత్సరం మా జగన్మోహన్ రెడ్డి మా అన్నగారు తన పాదయాత్రలో అనేకమైన అనేక మంది పేదల కష్టాలను చూసి వాళ్ళ కష్టాలను తీర్చడానికి ఒక వారధుడుగా రావాలి ఒక వారధుడు కావాలి ప్రభుత్వానికి ప్రజలకు పట్ల ఒక వారధుడిగా ఉండాలి అన్న ఒక మంచి భావనతో మా వాలంటీర్ల వ్యవస్థను సృష్టించారు ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థకి రాకముందు నేను పేదరికములో పుట్టి చదువుకొని ఉద్యోగం లేక వంటింటికే పరిమితమైన ఒక గృహిణిని అదేవిధంగా మా జగనన్న గారు 4 లక్షలకు పైగా ఒక గ్రామ వాలంటీర్లని వార్డు వాలంటీర్లని ప్లస్ సచివాలయ వ్యవస్థకి ఉద్యోగాలు కల్పించి ఆ ఉద్యోగాలలో భాగంగా 50% మా మహిళలకే కేటాయించడం మాకు ఎంతో గర్వకారణమని మేము భావిస్తున్నాను మా మహిళల అందరి తరఫున మీకు మరొకమారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను గత సంవత్సరము 15వ తారీఖు మమ్మల్ని నియమించారు నేను గ్రామ వాలంటీర్గా ఎన్నిక కాబడ్డాను మొదట్లో గ్రామ వాలంటీర్ అంటే గ్రామ వాలంటీరా 50 కుటుంబాల అని చాలామంది హేళనగా చేశారు కానీ ఈ ఏడాదిలోనే మీరు మా ద్వారా చేసిన సేవలను బట్టి అనేక మంది వాలంటీర్ల వ్యవస్థని మెచ్చుకుంటున్నారు అదేవిధంగా మా ద్వారా మీరు అందించిన ప్రజలకు సేవలను బట్టి ఎంతోమంది వాలంటీర్ల వైపు ఆకర్షిస్తున్నారు అదేవిధంగా ఈ కరోనా కష్ట కాలంలో ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మీరు సేవ చేసి మీరు ప్రజలందరికీ సేవలు ఎంతో విధంగా చేశారు దాన్ని బట్టి యావత్ ప్రపంచం మొత్తం మీ వైపే చూస్తుంది యావత్ ప్రపంచం మొత్తం మన భారతదేశంలో మన రాష్ట్రం వైపు ఈరోజు చూస్తుంది అని గర్వకారణంగా చెప్పగలుగుతున్నాను ఈ యొక్క కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నందుకు మనం ఎంతగానో ప్రభుత్వం ఎంతగానో ముందుకు సాగుతుంది అదేవిధంగా మాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఎక్కడో చేయాలి అన్న ఏదో చాలా చాలా భావన ఉండేది కానీ మేము ఎక్కడో కాదండి మా ఊళ్ళల్లోనే మా వీధుల్లోనే మాకు సంబంధించిన 50 కుటుంబాలను మాకు కేటాయించి మా మహిళలకు మరొకసారి రక్షణ కల్పించినందుకు మా జగనన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వాలంటీర్ల వ్యవస్థను శ్రీకారం చుట్టి సృష్టించారని మేము సవినయంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క చాలామంది మీరంటే గిట్టిన వాళ్ళు దారుణంగా మాట్లాడారు
ఆడవాళ్ళు ఇంట్లో లేనప్పుడు మహిళా వాలంటీర్లు వెళ్లి తలుపులు కొడుతున్నారని మా గురించి చాలా నీచంగా కించపరిచారు. ఆ మాటలు విన్నప్పుడు మేము చాలా బాధపడ్డాము, చాలా మదనపడ్డాము. అప్పుడు ఉద్యోగం మానివేసి మామూలుగానే ఉందాం అనుకున్నాము. కానీ మా వెనక మా జగనన్న ఉన్నారు అనే ధైర్యంతో మేము మళ్ళీ ఉద్యోగం కొనసాగించాము. ఈ యొక్క ప్రజలకు సేవలు చేశాము. ఈ యొక్క కరోనా కష్టకాలంలో మీ మార్గ నాయకత్వంలో మేము అందించే సేవలను చూసి అలా వెక్కిరించిన వాళ్లే, అలా కించపరిచిన వాళ్లే తల వంచుకొని నిలబడి సిగ్గుపడేలా చేసింది మన ప్రభుత్వం. అదే విధంగా ఇక భారతదేశం మొత్తం మన రాష్ట్రం వైపే తేరి చూస్తుంది. ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థ మిగతా రాష్ట్రాల్లో కూడా పెట్టాలి అనే ఉద్దేశంతో ఉంది. ఇలాంటి సీఎం మాకు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇది అందరికీ మీకు అర్థమవుతుందా? అలానే ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థలో భాగంగా మేమందరం ప్రజలందరికీ సేవలు ఒక అవినీతి రహితంగా మేము సేవలు అందిస్తున్నాము. ఇలాంటి అవకాశం ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫస్ట్లో మమ్మల్ని గ్రామ వాలంటీర్ అన్నారు, కానీ ఇప్పుడు జగనన్న వారియర్స్ అంటున్నారు. ఇలాంటి గొప్ప సంస్థలో యొక్క గొప్ప ప్రాతిపదికలో మమ్మల్ని పాలు భాగస్థులుగా చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలానే మేము ఉద్యోగంలో జాయిన్ అయ్యి 9 నెలలైంది. ఈ యొక్క 9 నెలల్లో మేము ఎన్నో సేవలు చేశాము. కానీ అంతకంటే ఇప్పుడు ఇంకా మరింత ముందు సంవత్సరంలో ఇంకా ఎక్కువ సేవలు అందిస్తామని ఇక అవినీతి రహితంగా మేము పోరాడి మీ యొక్క కలలు నెరవేరుస్తున్నామని మేము సవినయంగా తెలియజేస్తున్నాను. మీకు మా వాలంటీర్లు ఒక కన్ను, మా సచివాలయం వ్యవస్థ ఇంకొక కన్ను అయితే ఈ యొక్క రెండు కళ్ళు కలిసి మీ యొక్క కళలను నెరవేరుస్తారని నేను ఒక గ్రామ వాలంటీర్గా తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ తల్లి. చెప్తా సార్, ఫస్ట్ సీఎం సార్ అస్సలాం అలైకుం సార్, రంజాన్ ఈద్ ముబారక్ సార్ ఆప్కు. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మీతో పాటు యావత్ మైనారిటీ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా ఈద్ ముబారక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మేరా నామ ఫర్జానా హై సార్, మన అనంతపురం డిస్ట్రిక్ట్ ధర్మవరం మున్సిపాలిటీ మే వార్డ్ వెల్ఫేర్ కే నా ముజే జాబ్ ఆయీ హై సార్. సార్ ముజే జాబ్ ఆయనే సే పహలే మే ధర్మవరం మే హూన్ సార్. హమారా ధర్మవర మా ధర్మవరంలో సార్ నేతన్న చేనేతలకు పుట్టినిల్లు సార్ మా ధర్మవరము. అలాంటి మా ధర్మవరంలో ఒక చిన్న అగ్గిపెట్టెలో చీర నేసి పట్టేనంత చిన్న చీర నేసే ఘనత మా ధర్మవరం నేతన్నలకు ఉంది సార్. అలాంటి మా ధర్మవరంలో దురదృష్టవశాత్తు పవర్లూమ్ సావడం వల్ల నేతన్నలకు సరిపడా కూలి లేని వలన వలసలు వెళ్ళడము, ఆత్మహత్యలు చేసుకోవడము చాలా మా ధర్మవరంలో నేతన్నలకు చాలా దుర్దృష్టి పడిందే సార్. పాదయాత్ర సమయంలో మీరు వచ్చారు, నేతన్నల కష్టాలు నేను చూశాను, వాళ్ళ బాధలు నేను విన్నాను, వారికి నేను ఉన్నాను అని మీరు చెప్పి వచ్చారు సార్. మా ధర్మవరంకి వచ్చి నేను అప్పుడు జాబ్ లేదు సార్, చదువుకున్న నిరుద్యోగురాలిని సార్ నేను. అప్పుడు నేను అప్పుడు అనుకున్నాను సార్, మీ ముందరే చెప్తున్నాను, ఈరోజు ఒక్కొక్క నాయకులు వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు, మాకేం చెయ్యరు, అధికారంలో వచ్చినాక మాకు మర్చిపోతారు మాకు అనుకున్నాం సార్. కానీ 6 నెలలు తిరగకనే అదే ధర్మవరానికి మీరు గెలిచిన తర్వాత వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలకు ఒక్కొక్క సొంత మగ్గం కలిసిన కుటుంబాలకు టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 81,000 మందికి 24,000 చొప్పున పెట్టుబడి సహాయం అందించారు సార్. దాంతో మా నేతన్నలు వలస వెళ్ళిన కార్మికులందరూ సార్ మా ధర్మవరంలోనే 250 మంది కుటుంబాలు మగ్గాలు ఇడిసిపెట్టి వలస వెళ్ళిన వాళ్ళు ఆ పెట్టుబడి సహాయంతో సొంత మగ్గాలు మళ్ళా తీసి వాళ్ళు మగ్గం వేసుకొని పెట్టుబడి సహాయం వస్తుంది, మాకు జగనన్న ఉన్నారు అనే ఒక ధైర్యంతో వాళ్ళ వెలుగు జీవితాల్లో ఒక కొత్త వెలుగు చూస్తున్నారు సార్, ప్రారంభించుకున్నారు సార్ వాళ్ళందరూ.
సార్ మీరు చెప్పారు అప్పుడు చేశారు సార్ చేసి చూపించారు మా ధర్మారంలో నేతన్నల పరిస్థితిని మీరు కళ్ళారా చూశారు సార్ అప్పుడు చెప్పారు ఆత్మహత్య చేసుకున్న నేతన్నలకు 5 లక్షల సహాయం చేస్తామన్నారు సార్ మీరు అది చేసి చూపించారు సార్ ఈసారి దాని వల్ల అలా మా నేతన్నలకు సార్ ఒక్క చిన్న ప్రాబ్లం సార్ చెప్పాలో చెప్పకూడదో తెలియదు నేను ధర్మవరం నుంచి వచ్చాను కాబట్టి నేను ఇక్కడ సీఎం ప్రోగ్రామ్ కి వెళ్తున్నాను అంటే మా ఇంటి కాచి ఒక 15 మంది నేతన్నలు వచ్చారు సార్ సార్ వాళ్ళ మా ధర్మవరంలో ఎలా అంటే చిన్న చిన్న కుటుంబాలు సార్ మగ్గం వేసుకునేకి ప్లేస్ లేదు ఒక ముగ్గురు నలుగురు కలిసి అక్కడ మగ్గం నేస్తున్నారు సార్ దాంట్లో ఒక్క మగ్గానికే సహాయం వస్తుంది అన్నారు సార్ ఇంకా ముగ్గురు ఇద్దరు కూలీలుగా మారిపోయి వాళ్ళకి సహాయం అందడం లేదు సార్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు పెద్దలు ఆలోచించి ఏమన్నా ఒక నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను సార్ నేను సార్ యావత్ రాష్ట్రంలో ఇంత మందికి పెట్టుబడి సహాయం అందించినందుకు మా నేతన్నలు అందరూ మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు సార్ సార్ ఇంకోటి ఏమంటే సార్ మా నేతన్నలకు ముఖ్యంగా మీ పుట్టిన రోజున మీరు పుట్టిన రోజునాడు స్వయంగా మా ధర్మారం వచ్చి మీ పుట్టిన రోజును చేనేత దినోత్సవంగా ప్రకటించి మా నేతన్నలపైన మీకున్న ప్రేమ అభిమానాలు చాటినందుకు వాళ్ళు సర్వహృదయంగా మీకు నమస్కారాలు చేస్తున్నారు సార్ సార్ ఒక విషయం ఏమంటే సార్ నేను జాబ్ రానప్పుడు అనుకున్నాను సార్ నాకు జాబ్ వస్తే 130,000 ఉద్యోగాలు సార్ వదిలిపెడుతున్నారు నాకు జాబ్ వస్తే మా చేనేత కార్మికులకు ఏమైనా చేయగలనేమో అని అనుకునేదాన్ని సార్ నాకు ఇప్పుడు వెల్ఫేర్ సెక్రటరీగా జాబ్ వచ్చింది సార్ అదే కాక మా ధర్మవరంలోనే నా వార్డులోనే నేను వెల్ఫేర్ సెక్రటరీగా చేస్తున్నాను సార్ ఈరోజు లంచం లేకోకుండా కరప్షన్ లేకోకుండా ఒక్క నేతన్న పెన్షన్కి వస్తే 5 నిమిషాల్లో నేను అప్లై చేసి వాళ్లకు నెక్స్ట్ మంత్ పెన్షన్ ఇచ్చాము అంటే అది మీ గవర్నమెంట్లోనే జరిగింది సార్ ఒక్క బిల్లు పడాలి అంటే ఎంతమంది దరాలుల దగ్గరికి వెళ్ళి మా నేతన్నలు కష్టపడుతున్నారో మేము కళ్ళారా చూస్తా ఉంటే మీ సార్ మేము అనుభవించాము అది ఎందుకంటే ఒక్క బిల్లు పడాలి అంటే 3-4 చోట్ల పోయి సంతకాలు పెట్టించుకోవాలి అల్లి బిల్లు పడుతుంది అంటే మీరు ఏదైనా మాకు ఇస్తే మేము చేస్తాము అనేవాళ్ళు సార్ అలా లేకోకుండా ఆ వెల్ఫేర్ సీట్లో నేను కూర్చొని మీరు రాండి నేను చేసిస్తానని సహాయం చేశారు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ పెద్దలందరికీ ధన్యవాదాలు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు నాగలక్ష్మి సార్ నేను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాను సార్ ఈరోజు ఈ సదవకాశం ఇచ్చినందుకు సీఎం సార్ సార్ అనే కంటే అన్న అంటే అన్ననే బెటర్ లేదండి అన్నకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నా జన్మ ధన్యమైంది నిజంగా చెప్పాలంటే ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ అమ్మాయిని సార్తో మాట్లాడే అవకాశం వచ్చింది నాకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజల సంక్షేమాన్ని ఆలోచించి అన్న తీసుకొచ్చిన ఆలోచన చాలా ఎక్సలెంట్ ఆలోచన అది ఎందుకంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలో చదువుకున్న మాకే కూడా తెలిసేది కాదు సార్ ఇన్నాళ్ళు నాకే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎంతమంది అధికారులను అడిగినా నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు సార్ అలాంటిది ఈరోజు అనేక మంది నా క్లస్టర్లో 60 ఫ్యామిలీలు ఉన్నాయి సార్ 60 ఫ్యామిలీలో డైలీ ఉదయాన్నే వెళ్ళి వాళ్ళకి ఏ అవసరం ఉందో అవసరాన్ని నేను రాసుకుని వెళ్ళి సచివాలయంలో నేను అప్లై చేసినప్పుడు వాళ్ళకి 3 రోజుల్లోనే దానికి సమాధానం వస్తుంది సార్
ఎందుకంటే ఈ వ్యవస్థనే క్రియేట్ చేసి చాలా గొప్పగా ఆలోచించి మన సీఎం సార్ అన్న ఎంతగానో ప్రవేశపెట్టారు ఈ ఆ తర్వాత గ్రామ వాలంటీర్ వాలంటీర్ పోస్టులు రిక్రూట్‌మెంట్ జరిగినప్పుడు చాలా మంది అన్నారు పార్టీ కార్యకర్తలకు లేకపోతే పార్టీకి చెందిన వాళ్ళకే ఈ ఉద్యోగాలు వస్తాయని అక్కడ చాలా ప్రచారం జరిగింది సార్ కానీ అక్కడ అలా జరగలేదు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళని జెన్యూన్ గా సెలెక్ట్ చేసుకొని వాలంటీర్ జాబ్లు అనేది ఇవ్వడం జరిగింది సార్ అయితే కొంతమంది హాలన్ చేశారు డిగ్రీలు చదువుకొని పీజీలు చదువుకొని మీరు మోటలు మోస్తారా అని అడిగారు సార్ మమ్మల్ని మోటలు మోయడం కాదు సార్ బాధ్యతగా పని చేస్తున్నాం మేము నిజంగా ఈ రోజు ఇలాగా గర్వంగా మాట్లాడుతున్నాం అంటే మీరు ఇచ్చిన సపోర్ట్ సార్ మాకు అది చాలా మంచి సపోర్ట్ మాకు అందించి ఈ వ్యవస్థని ముందుకు తీసుకొచ్చి ప్రపంచ దేశాలే మన ఆంధ్రప్రదేశ్ వైపు చూడడానికి ఒక్క అవకాశమును మీరు కల్పించారు నిజంగా ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నానంటే నేను నిజంగా నా జాబ్ను బట్టి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్ ఎందుకంటే నేను ప్రైవేట్ జాబ్ చేసినప్పుడు ఎంత కష్టపడినా పొద్దు అస్తమాను కష్టపడినా సరైన మనశ్శాంతి నాకు ఉండేది కాదు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకోవడే కెపాసిటీ కూడా ఉండేది కాదు అలాంటిది ఇప్పుడు నేను ఆడుతూ పాడుతూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ చాలా బాగా వర్క్ చేయగలుగుతున్నాను సార్ నేను నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది ప్రజాస్వామ్యంలో చాలా మంది బోల్డ్ ప్రమాణాలు చేస్తారు మాటలు చాలా చెప్పే నాయకులు నేను చాలా మందిని చూసాము కానీ చెప్పింది చేసే నాయకుడు మాత్రం మన అన్న మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను నిజంగా మీ స్ఫూర్తితో మేము ప్రజల్లోకి వెళ్ళి వారి బాధలను వారి ఇబ్బందులను ప్రతిదీ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము సహాయం చేయగలుగుతున్నామంటే మీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉందని మేము నమ్ముతున్నాం సార్ అలాగే ఏ ఒక్క అధికారం చూసినా అవినీతి చేసే వాళ్ళు భయపడరేమో కానీ మేము వెళ్తే మాత్రం వాలంటీర్లు వచ్చేస్తున్నారు వాలంటీర్లు వచ్చేస్తున్నారు అని ఒక టాక్ మాత్రం వినపడుతుంది సార్ ఎందుకంటే నిజంగా అటువంటి పవర్స్ మాకు ఇచ్చారు సార్ అది తప్పని చెప్పడానికి మాకు ఒక హక్కుని ఇచ్చారు సార్ మీరు అలాగా తర్వాత మీరు పాదయాత్ర చేసినప్పుడు ఒక విషయం చెప్పారు సార్ మీరు ఏంటంటే ఇది ప్రజా సంకల్ప యాత్ర ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మాత్రమే నేను యాత్ర చేస్తున్నానని చెప్పారు ఆ మాటకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు ఎందుకంటే ఆ సమస్యలన్నీ తెలుసుకుని ఇప్పుడు మా ద్వారా ఆ సమస్యలను మీరు వారికి తీర్చడానికి ఒక అవకాశం కల్పించి వారి కన్నీళ్ళను తుడిచి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్ నిజంగా మీకు చెందవలసిందంతా మాకు చెందుతుంది సార్ తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి పెన్షన్లు ఇస్తుంటే వాళ్ళలో ఉన్న మొహంలో ఉన్న సంతోషం అంతా మీకు చెప్పాలనే మేము ఇక్కడికి వచ్చాం సార్ నిజంగా వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే చాలా సంతోషం మామ మీకోసం ఇలా జగనన్న పంపించారు మమ్మల్ని మీకు పెన్షన్ గడపకి తెచ్చి మన తెల్లవారుజాము 4 గంటలకు వెళ్తాను సార్ నేను 6 గంటలకి పెన్షన్ పూర్తి చేసుకుని వచ్చేస్తాను అన్నప్పుడు దేవుడు చల్లగా చూడాలి జగన్ని అనేసి చాలామంది తాతలు కానీ ప్రతి ఒక్కరూ చెప్పడం నేను విన్నాను సార్ వాళ్ళ తరఫున నేను మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను సార్ అలాగే ఇప్పుడు కోవిడ్-19 సమయంలో కూడా 4 సర్వేలు పూర్తి చేశాం సార్ మేము 4 సర్వేలు పూర్తి చేసినప్పుడు మేము భయపడలేదు సార్ మాకు అంటుకుంటుంది మాకు వస్తుంది ఇదేం భయం లేదు సార్ మాకు ఎందుకంటే ప్రజల కోసం మేము పనిచేస్తాం మా వెనక మీరున్నారు మా భరోసా మీరు కాబట్టి మేము ధైర్యంగా వెళ్ళాం సార్ కానీ మీరు కూడా మాకు ఒక భరోసాని ఇచ్చారు అప్పుడు ఎవరైనా ఏఎన్ఎంలో ఆశా వర్కర్లు వాలంటీర్స్ కానీ ఎటువంటి ఇబ్బంది పడి బలహీనపడి ఏదైనా ప్రమాదం సంభవిస్తే 50 లక్షల ఇన్సూరెన్స్ను మాకు సపోర్ట్ చేశారు సార్ మీరు చాలా సంతోషంగా ఉంది సార్ ఆ విషయంలో నిజంగా మీ సపోర్ట్ని బట్టి మేము నడుస్తున్నాం సార్ తర్వాత రేషన్ పంపిణీ విషయంలో అయితే చాలా అంటే ఇన్నాళ్ళు వెళ్ళి వాళ్ళు లైన్లో నుంచుని ఎండకి వాళ్ళు తాపు పడిపోయి పడిపోవడం చాలా చోట్ల చూశాను సార్ నేనే లైన్లో నుంచున్న రోజులు ఉన్నాయి కానీ ఈసారి ఏం జరిగిందంటే ఈ ఫ్రీ రేషన్ 4 డబ్బాలుగా ఇచ్చిన రేషన్లో మాకు గవర్నమెంట్ ఒక స్లిప్ ఇవ్వడం జరిగింది సార్ ఫ్యామిలీస్కి ఆ స్లిప్ మీద వాళ్ళ నెంబరు మా ఆధార్ నెంబరు మొత్తం రాసి టైం కూడా రాసి డేట్ రాసి ఆ టైంకి మీరు వెళ్ళి రేషన్ తెచ్చుకోమని చెప్పాం రెడ్ జోన్ ఏరియాలో అయితే మేమే డోర్ డెలివరీ చేయడం జరిగింది సార్
అలాంటి పరిస్థితుల్లో కూడా కోవిడ్ 19 మమ్మల్ని ఏం చేయదు సార్, ఎందుకంటే దేవుడి దయ మాకు ఉంది, మేము ప్రజలకు సాయం చేస్తున్నాం కాబట్టి, మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. మా తిమ్మాపురం కాకినాడ రూరల్ గ్రామం మా తిమ్మాపురం గ్రామ వాలంటీర్స్ అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ తల్లి. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్, స్పెషల్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ది డ్యాష్ ఆఫ్ ది డ్యాష్. సార్, నా పేరు హేమంత్ రెడ్డి సార్. నేను ఒక వార్డ్ వాలంటీర్ని, విజయవాడ నుంచి వచ్చాను, 5th ward 17 సచివాలయం. దేశ గ్రామ స్వరాజ్యం దేశ బాధ్యత ఇవన్నీ గ్రామాల నుంచే మొదలు పెట్టాలనుకున్నారు మీరు. గ్రామం నుంచే ఏదైనా విప్లవాత్మకంగా మొదలవుతుందని మీరు భావించింది నిజంగా. వార్డు గ్రామ సచివాలయాలు స్థాపించి మీరు రాష్ట్రంలోనే నంబర్ 1 సీఎంగా నిలిచిపోయారు సార్. దీనందరికీ కారణం మీరే. మీ లీడర్షిప్ ఏంటో, మీ విజన్ ఏంటో, ఎంతోమంది వాలంటీర్ వ్యవస్థని ఎవరైతే ఆ రోజున విక్రించారో వాళ్ళందరికీ మీరు మా ద్వారా మేము చేసిన పనుల నుంచి వాళ్ళకి చెప్పాలనుకున్నది వాళ్ళకి అర్థమైపోయింది. ఎవరైతే ఎక్కిరించారో వాళ్ళందరూ ఇప్పుడు మా ద్వారానే లబ్ధి పొందుతున్నారు సార్. వాళ్ళందరూ ఎక్కిరించిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి నాన్న ఇలా కావాలి అని చెప్తున్నారు. దానంతటి కారణం మీరే సార్. మా వెనుకున్న రియల్ హీరో మీరే. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. సంక్షేమ పథకాలన్నీ ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారింటికి గడప ముందుకు వెళ్తుందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ కరోనా లాంటి కష్టకాలంలో కూడా మీరు వెనకడుగు వేయకుండా మీరు ముందుకు నడుస్తూ మాలాంటి ఎంతో మందిని ముందుకు నడిపిస్తున్నందుకు మీరు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఎంతో ఈ సమయంలో కూడా ఎంతో సంక్షేమ పథకాలు డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలో జనాలకు అందజేస్తున్న మీకు మేము మా వాలంటీర్ వ్యవస్థ మా వార్డు సచివాలయం వ్యవస్థ అందరం కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం సార్. మన నవరత్నాల్లోనే అతి ప్రాధాన్యమైనది అతి ముఖ్యమైనది పెన్షన్ల పెంపు సార్. మీరు భారీ మెజారిటీతో గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారంలో తొలి సంతకం చేసిన పెన్షన్ల పెంపుకి ఇప్పుడు జరుగుతున్న లబ్ధిదారులు పెంపకం కూడా మీరు పెంచినందుకు అవ్వాతాతలు వాళ్ళందరూ ఎంతో రుణపడి ఉంటాం. మా జగన్ కొడుకుకి రుణపడి ఉంటామని చెప్పమన్నారు సార్. వాళ్ళ తరపుగా నేను మీకు చెప్తున్నాను, పొద్దున్నే ఉదయాన్నే సూర్యుడు కూడా ఇంకా రాకముందే వాలంటీర్ వాళ్ళ ఇంటి తలుపు తట్టి అమ్మా పెన్షన్ డబ్బులు వచ్చాయని చెప్పంగానే వాళ్ళ కళ్ళల్లో కలిగే ఆనందం, వాళ్ళు డబ్బులు అందజేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఆశీస్సులు, మీరు మీ జగన్ గారు ప్రభుత్వం ఎప్పుడు ఇలాగే కలకాలం మా జీవితం ఉన్నంత వరకు మీరు ఉండాలని కోరుకుంటున్నామని చెప్పమన్నారు సార్. వాళ్ళందరి తరఫున నేను ఇక్కడికి వచ్చి మీకు అందజేస్తున్నాను సార్. అదే గత ప్రభుత్వంలో కాకుండా 60 సంవత్సరాలకు తగ్గించి పెన్షన్ లబ్ధిదారులను పెంచి మన ప్రభుత్వం 1st తారీఖునే పెన్షన్లు అందించడంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందుంది సార్. దానికి కారణం ఒకే ఒక్కరు మీరే సార్. అది దానికి చాలా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ఆడవాళ్ళందరికీ సంబంధం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఇతర కార్యక్రమాల గురించి. మా ప్రియతమ నేత అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడున్న పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. నా పేరు శ్రావణి. నేను బీఏఎల్ఎల్బీ చదువుకున్నాను సార్. పటమట 11th వార్డు సచివాలయం 201 సచివాలయంలో నేను జాబ్ చేస్తున్నాను సార్. గవర్నమెంట్ జాబ్ నాకు వచ్చింది అన్న సంతోషం ఎక్కువైపోయింది సార్ మీ ద్వారా. అది ఈరోజు నేను ఇక్కడ మహిళా పోలీస్ అంటే నాతోటి ఉన్న ఆడవాళ్ళకి నేను ప్రొటెక్షన్ కల్పించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దిశ చట్టం గురించి చెప్పాలనుకుంటున్నాను సార్, ఎందుకంటే అది చాలా ఒక గొప్ప చట్టం సార్. మహిళల రక్షణ కోసం IPC 354E అనే ఒక సెక్షన్ని యాడ్ చేసి మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్స్ అనేది
ఏర్పాటు చేయడం అది కూడా భారతదేశంలో ఎక్కడా లేకుండా మన ఏపీలోనే ఆ ఒక పోలీస్ స్టేషన్స్ ని స్టార్ట్ చేయడం అనేది దానికి మేము ముందుగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ అదే విధంగా మీరు స్టార్ట్ చేసిన తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో కూడా మహిళల రక్షణ కోసం అనేది పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేయడం అది చూసినప్పుడల్లా మాకు చాలా గర్వంగా ఉంది సార్ దిశ పోలీస్ స్టేషన్ అంటే మహిళలకు అన్యాయానికి గురైన మహిళలకు సత్వర న్యాయం జరిగే విధంగా మీరు చర్యలు తీసుకున్నారు సార్ అందులో 21 రోజుల్లో అతి తక్కువ వయసు రోజుల్లో వాళ్ళకి న్యాయం జరగడం అనేది చాలా గొప్ప విషయం సార్ ఈ దిశ పోలీస్ స్టేషన్ లో ఎవరైనా గాని పోలీసులు అంటే భయపడి వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్పుకోలేకపోయినటువంటి పరిస్థితుల్లో కూడా దిశ పోలీస్ స్టేషన్ కు వచ్చి అన్యాయం జరిగిన మహిళకి అమ్మా నాకు అన్యాయం జరిగింది అని చెప్తున్నారంటే అక్కడ రిసీవ్ చేసుకునే పద్ధతి గాని అక్కడ వాతావరణం గాని అదంతా ఒక కుటుంబ పరిస్థితిని ఏర్పాటు చేయడం బాధకి గురైన మహిళకి ఒక సెపరేట్ డాక్టర్ ని గాని కౌన్సిలర్ ని గాని అడ్వకేట్ ని గాని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు గాని ఇలా ప్రతి ఒక్కటి చేసి వాళ్ళకి సత్వర న్యాయం చేయడం వల్ల వాళ్ళు ఎంతో మంది మంచి లబ్ధిని పొందారని చెప్పొచ్చు సార్ న్యాయాన్ని పొందారని చెప్పొచ్చు సార్ అది ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేసిన కాణించి దాదాపు 20 కేసులకి సార్ కన్విక్షన్ పడింది రెండు డెత్ సెంటెన్సెస్ జరిగింది అది ఈ ప్రభుత్వంలో ఇంత త్వరగా జరిగింది అన్న ఒక నమ్మకం ప్రతి ఒక్క మహిళలో ఉంది సార్ ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ సార్ మెయిన్ దీనికి వల్ల బాధపడుతున్న వాళ్ళు ఎఫెక్టెడ్ పీపుల్స్ మెయిన్ వర్కింగ్ ఉమెన్స్ ఆ వర్కింగ్ ఉమెన్స్ కి రాత్రిపూటే కానీ పగలుపూటే కానీ గాంధీ గారు ఒక మాట చెప్పారు సార్ అర్ధరాత్రి ఆడపిల్ల భయం లేకుండా తిరిగిన రోజే మనకు నిజమైన స్వతంత్రం వస్తుంది అన్నారు కానీ ఈ రోజుల్లో పగటిపూట కూడా ధైర్యంగా తిరగలేనటువంటి పరిస్థితి సార్ అలాంటిది మీరు ఈ చట్టాలు తీసుకురావడం వల్ల దిశ చట్టం అనేది తీసుకురావడం వల్ల పగలే కాదు రాత్రి కాదు ధైర్యంగా తిరగొచ్చు ఎవరన్నా ఆకతాయిలు మమ్మల్ని ఏడిపిస్తే మా జగనన్న మా వెనకాలండి వాళ్ళ తాట తీస్తాడు అన్న నమ్మకాన్ని మీరు వాళ్ళలో కల్పించారు సార్ దానికి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ అదేవిధంగా గృహహింసలు ఇళ్లలో గృహహింసలు ఉన్న గృహహింసలు జరుగుతున్నప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వన్ స్టెప్ కౌన్సిల్ సెంటర్స్ సార్ దానివల్ల కూడా ఎంతో మంది లబ్ధి పొందారు సార్ ఇలాగా రెండు డిపార్ట్మెంట్లు కలిసి మహిళలకి రక్షణ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం సార్ తర్వాత మద్యం నిషేధం సార్ మద్యం నిషేధం చెప్పాలంటే 33% మీరు వచ్చినప్పుడు మాట ఇచ్చారు సార్ మీరు బెల్ట్ షాపులని తీసేస్తామని 33% దశల వారీగా మీరు ఆ బెల్ట్ షాపులు తీసివేయడం అనేది జరుగుతోంది సార్ దానికోసం మీకు మా మహిళా లోకం మొత్తం నీరాజనాలు అర్పించినా కానీ సరిపోదు సార్ ఎందుకంటే మందు తాగొచ్చిన తర్వాత ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఉంటుందో తెలియదు చదువుకునే పిల్లలు ఉన్నారా చదువు భార్య ఉందా ఆ భర్త తాగొచ్చిన పరిస్థితుల్లో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాను సార్ మీరు ఇలాగ బెల్ట్ షాపులు 33% మీరు తీసుకుంటా దశల వారీగా కంట్రోల్ చేసుకుంటా షాపులు ఎత్తివేయడం ప్లస్ టైమింగ్ కూడా తగ్గించేయడం వల్ల చాలా మంది మహిళలకి అలాగే ఈ దిశ చట్టాల వల్ల క్రైమ్ రేట్ అనేది తగ్గింది సార్ బెల్ట్ షాపులు తగ్గడం వల్ల కూడా క్రైమ్ రేట్ అనేది చాలా తగ్గింది సార్ దానికి గాను మా మహిళలందరి తరఫున మీకు నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ అదేవిధంగా ఏ మహిళని చూసినా మీరు పేరు పెట్టి పిలవడం అయితే మేము ఎప్పుడూ చెవులారా వినలేదు సార్ ప్రతి ఒక్కళ్ళని అమ్మ 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 అని పిలుస్తూనే ఉంటారు సార్ ఆ పిలుపు ఎంత మధురంగా ఉంటుంది అంటే మహిళల పట్ల మీకున్న ప్రేమ దయ మాకు ఆ అభిమానం అక్కడే కనిపిస్తోంది సార్ సో ఆ అభిమానం కనిపించడమే కాదు సార్ మీరు చేసిన పనుల ద్వారా కూడా అభిమానాన్ని చూపించారు ఏంటంటే ఇళ్ల పట్టాలే కానీ ఇల్లు కానీ మహిళల పేరు మీదే పెట్టడం ఆ తర్వాత అమ్మఒడి పథకంలో మహిళల్ని చేర్చుకోవడం తర్వాత విద్యా వేతనం తర్వాత ఆసరా 0% వడ్డీ రుణాలు సార్ ప్రతి ఒక్కటి ప్రతి వసతిని అసలు ఒకటి కాదు సార్ ప్రతి ఒక్క దానిలోను ఇంక్లూడింగ్ మీతో ఈక్వల్ గా డిప్యూటీ సీఎం గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ సిఎస్ మేడం కానీ దిశ చట్టానికి ఉన్న మేడమ్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు మేడమ్స్ సార్ అంటే మీరు ప్రతి ఒక్క దానిలో చట్టం చేయకుండానే 50% రిజర్వేషన్ మా లేడీస్కి ఇచ్చేశారు సార్ మీరు సో ఇందు మూలంగా తెలియజేస్తుంటుంది ఏంటంటే నేను మీ పరిపాలనలో మీ కింద ఒక ఉద్యోగంగా చేయడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను సార్ అలాగే విజయవాడ వేదికగా చెప్తున్నాను సార్ ఇటువంటి సీఎం ఇంతకు ముందు రాలేదు సార్
తర్వాత వస్తారని కూడా మేము చెప్పలేం సార్. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం సార్. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు చెప్తున్నాను. మనది ఆడవాళ్ళ ప్రభుత్వం అని మాత్రం గర్వంగా కూడా చెప్తా తల్లి. ప్రతి పథకంలోనూ కూడా ఆడవాళ్ళనే ముందుంచుతాం. ఎందుకనంటే ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటేనే కుటుంబాలు కూడా బాగుంటాయి. ఇది చాలా గట్టిగా నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి ప్రతి పథకంలోనూ లబ్ధిదారులు ఆడవాళ్లే కావాలి. ప్రతి పథకంలోనూ ఆడవాళ్లే ముందుండాలి. 50% రిజర్వేషన్స్ను గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఏ దాంట్లోనైనా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలే కాకుండా గవర్నమెంట్ ఇచ్చే నామినేషన్ వర్క్స్లో కూడా 50% రిజర్వేషన్స్ ఖచ్చితంగా ఆడవాళ్ళకి అమలు కావాలి అని చెప్పి ఏకంగా చట్టాలనే తీసుకొచ్చాం. ఇంకా అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ కూడా చేసే కార్యక్రమం కూడా చేయాలి తల్లి. అలాగే ఎవరైనా ఎవరైనా కోర్టుకు పోతారేమో అని 50% కూడా ఆపలేము. నమస్తే అన్న. నా పేరు కుసుమకుమారి అన్న. నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుండి వచ్చానన్న. అన్న నేను మదర్ తెరసా మహిళా సంఘంలో ఉన్నానన్న. మాకు సున్నా వడ్డీ 22,000 రూపాయలు వచ్చిందన్న. అది కూడా ఈ ఇంటికి పరిమితమై కరోనా సమయంలోనే వచ్చిందన్న. బ్యాంకు నుండి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతోటి ప్రతి ఒక్క మహిళ కూడా, అంటే మాకే కాదన్న, మా జిల్లాలో వచ్చిన సంఘాలు, రాష్ట్రంలో వచ్చిన సంఘ సభ్యులందరూ కూడా కిరాణా కొట్టుకెళ్ళి కిరాణాలు తెచ్చుకున్నామన్న. అంటే మా అన్న మాకు పుట్టింటి నుండి సారి పెట్టినట్టు భావించి అంత కష్టకాలంలో మీరు మాకు చాలా మంచి సహాయం చేశారన్న. తర్వాత ప్రతి నెల కూడా 20వ తారీఖుని మాది ఆదర్శ పట్టణ మహిళా సమాఖ్య అన్న, అందులో మేమందరం మీట్ అవుతూ ఉంటాము. మొన్న అత్యవసర సమావేశం మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీ గురించి ప్రజల నానుడు మీ ముందు చెప్తున్నానన్న. జగనన్నకి మన రాష్ట్ర ప్రజల మీద మమకారం, మన రాష్ట్ర ప్రజలంటేనే ప్రేమ అనుకున్నాము. కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన ఇటు నుండి వెళ్తున్న వలస కూలీలందరినీ కూడా వాళ్ళ సొంత గమ్యం చేరే వరకు భోజన వసతి కానీ రవాణా సౌకర్యం కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకున్నారు. అంటే మొత్తం దేశం అంతా కూడా తన ప్రజలుగానే చూసుకుంటున్నారనే ఆలోచన చాలామంది మహిళలకు వచ్చిందన్న. తర్వాత గుజరాత్లోని మత్స్యకారులు ఉన్నప్పుడన్న మేము కళ్ళారా చూసాము. ఆ మత్స్యకారి ఫ్యామిలీస్ అందరూ కూడా రోజు ఏడుస్తూ ఉండేవారన్న. అలాంటి వాళ్ళని వాదార్చి మీరు వాళ్ళని ఇంటికి రప్పించినందుకు చాలా సంతోషపడ్డారన్న. చాలా దీవెనలన్న వాళ్ళ దీవెనలు, మీకు ఇన్ని అన్ని దీవెనలు కాదన్న. అందుకే అన్న మీరు 10 కాలాల పాటు చాలా, ఒకటి కాదు రెండు కాదన్న, మా జీవితం అయిపోయిన తర్వాత కూడా మా పిల్లలకు కూడా సీఎంగా ఉండాలని కోరుకుంటున్నామన్న. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే అన్న, మరీ చెప్పేది కరోనా కష్టకాలంలో కరోనా వచ్చిన పాజిటివ్ బాధ్యతలు ఎవరిని కూడా మీరు అంటరానితనంగా చూడకూడదు. నాకు రావచ్చు లేకపోతే మీకు రావచ్చు, ఇది పేద ధనిక వర్గాలు అనేది సంబంధం లేదు, ఎవరికైనా రావచ్చు అని ఒక భరోసా ఇచ్చారు చూడండి అన్న. ఎంత చక్కటి భరోసా అన్న. ఆ భరోసా అయితే ఒక ముఖ్యమంత్రిగా ఉండి మా ఆయనతో కంపేర్ చేసుకుంటూ మీరు మీతో కంపేర్ చేసుకుని ప్రజలందరిని ఉద్దేశించి మాట్లాడింది చాలా చక్కటి మాటలన్న. మనం అంటే మన ప్రభుత్వంలో చేస్తున్న పనులు కిట్టని వాళ్ళు ఎన్నో అవకలు చవకలు పేలుతా ఉన్నారన్న. మొన్న వైజాగ్లోని చనిపోయినప్పుడు కుటుంబానికి 1 కోటి రూపాయలు ప్రకటించారన్న, ప్రతి చనిపోయిన కుటుంబానికి. మీరు మా జిల్లాలోనే పుష్కరాల టైంలోని ఒక నాయకుడు చేసిన తప్పిదావకి చనిపోయారన్న, వాళ్ళకి 10 లక్షల కుటుంబానికి ఇస్తామని ప్రకటించారు. ఈ రోజుకి అది ఇచ్చారో లేదో తెలీదు. మళ్ళీ పైపై చవాకులు చవాకులు ఏమని పేలుతున్నారంటే 1 కోటి రూపాయలు ఇస్తే ప్రాణం వస్తుందా అని అన్నారండి. మీరు వేరే గేట్ నుండి వెళ్ళి వేరే గేట్, మీకు ఇచ్చిన గేటును కేటాయించుకుని గేటు నుండి వెళ్లకుండా వేరే గేటు నుండి సదుద్దేశంతో ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలు తీయాలన్న ఉద్దేశంతో మీకు ఇచ్చిన గేటును కేటాయించి వేరే గేటు నుండి వెళ్ళి ప్రజలు చనిపోయేలా చేశారన్న గత పాలకులు. ఈ రోజు వరకు వాళ్ళకి నష్టపరిహారం వచ్చిందో లేదో తెలీదు. 1 కోటి రూపాయలు వస్తే ప్రాణం వస్తుందన్న మనిషి ఆ రోజు ఎలాగ తప్పిదవతలు పట్టించారన్న, ప్రజలు తప్పుదోవ పెట్టించి ప్రజల ప్రాణాలు ఎలా బలుకొన్నారన్న. ఇలాగ అడుగుతూ ఉంటే మీరు మీరు పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు అన్నారు. మేము ఏ పార్టీ కార్యకర్తలు కాదన్నాం, నిజాన్ని నిగ్గుగా తేల్చి చెప్తున్నామన్న. ఇలాంటి సమయంలో కూడా మీరు ఇంత అండగా ఉండి ఆ కుటుంబాలను ఈ రోజు 1 కోటి రూపాయలు ఇచ్చి ఆదుకున్నారంటే వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా పునాది వేసినట్టే కదన్న. అలా ప్రతి విషయం ప్రతి విషయంలో కూడా మీరు ముందుండి ముందు పాలించి ప్రజలు సుఖమే చూసుకుంటున్నారు. కానీ మీరు మేము ఎలాగున్నామన్నది మీ భవిష్యత్తు కోసం కానీ మీ బిడ్డల కోసం కానీ ఆలోచిస్తున్నారో లేదో మాకైతే తెలియదన్న. అలాగే సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు నేను ఉన్నాను నేను విన్నానన్న ఏ మాట అయితే చెప్పారన్న,
ఆట ప్రకారం భారతదేశ సాంప్రదాయ ప్రకారం అయితే అన్న పుట్టిన ఆడపిల్లకి పసుపు కుంకుమ కింద ఎంతకంత ఆస్తి ఇచ్చి పెళ్లి చేస్తారన్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలాగే ఇవ్వట్లేదన్న అలాగే ఇవ్వడానికి కూడా బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక స్తోమత లేదన్న కానీ 60 సంవత్సరాల్లోపు ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఇంటి పట్ట ఇచ్చి మీరు పసుపు కుంకుమ ఇచ్చారన్న అది ఎంత ఆనందంగా ఉన్నదంటే మహిళలందరూ కూడా చాలా గర్వపడుతున్నారన్న ప్రతి విషయం కూడా ఇంకా మేము చెప్పాలంటే ఇదివరకు మేము ఏదైనా కొనుక్కోవాలన్నా లేకపోతే ఏదైనా కుటుంబంలో కుటుంబంలోని ఏదైనా ఖర్చు తీర్చాలన్నా మా భర్తని అడిగి ఆయన ఇచ్చే వరకు మేము ఎదురు చూసేవాళ్ళమన్న ఇప్పుడు ఆ పరిస్థితి కాదన్న బయటకు వెళ్ళేటప్పుడు మా భర్త మమ్మల్ని డబ్బులు అడిగి వెళ్తున్నారన్న ఏంటో మీకు ఎస్ఎస్జి గ్రూప్ మీ డ్వాక్రా గ్రూప్లో అన్నారు మీ జగనన్న బోర్డు సహాయాలు చేస్తున్నారు జగనన్న మహిళా పక్షపాత అయిపోయారు అని ఒక టాక్ అన్న అలాగే ఈ మేమందరం కూడా మా కుటుంబాలకి అండదండగా ఉంటూ మా పిల్లలకి అండదండగా ఉంటూ అలాగే ఎల్లప్పుడూ కూడా మీతోటి మేము అండదండగా ఉండి ఎప్పుడు మీరే ఉండాలని ఎప్పుడు మీరే కావాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నానన్న థ్యాంక్ యూ సరే ఏమైనా మాట్లాడతారన్నా మీరు ఏమైనా మాట్లాడతారన్నా యు వాంట్ టు సే సంథింగ్ సార్ గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టమునన్ రూరల్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సార్ నా పేరు లీలాకృష్ణ సార్ గత ప్రభుత్వాలు ఏవి కూడా ఆటో కార్మికులను పట్టించుకున్న దాఖలాలు అయితే ఏమీ లేవు సార్ పాదయాత్రలో ఆటో కార్మికులకి నేను అండగా ఉంటానని చెప్పి మాట ఇచ్చి ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో మొట్టమొదటిసారిగా ఆటో కార్మికులకి వైఎస్ఆర్ వాహనమిత్ర ప్రకటించి ఆటో వాళ్ళ గుండెల్లో చిత్రలో నిలిచిపోయారు సార్ ఏకైక సీఎంగా మీరు నిరుతలో నిలిచిపోయారు సార్ అలాగే గతంలో మా ఆటో కార్మికులు ఇన్సూరెన్స్ చేసుకోలేక ఫిట్నెస్ సర్టిఫికెట్లు తెచ్చుకోలేక అప్పులు బాధలతో ఉన్న మా ఆటో డ్రైవర్లకి వైఎస్ఆర్ వాహనమిత్ర ప్రకటించి వాళ్ళకి దేవుడిగా భావిస్తున్నారు సార్ మా ఆటో వాళ్ళందరూ కూడా గతంలో ఉన్న ప్రతి ఆటో డ్రైవరు కూడా ఇన్సూరెన్స్ వైఎస్ఆర్ వాహనమిత్ర తీసుకొని ఇన్సూరెన్స్ కట్టుకొని ఫిట్నెస్ సర్టిఫికెట్లు చేయించుకొని చాలా ఆనందంగా అందరూ ఉన్నామని చెప్పేసి మా అన్ని వినియోగించగలుగుతున్నా తెలియజేయడానికి మీకు ఇక్కడ దాకా వచ్చాను సార్ పోతే ప్రతి ఆటో కార్మికుడు కూడా అమ్మఒడి పథకాన్ని తీసుకొని వారి పిల్లల్ని ఏదే రీతిలో చదివించుకోవాలో ఆ రీతిలో చదివించుకుంటున్నామని చెప్పేసి దీనికి కూడా కారణం జగనన్న అని చెప్పి తెలియజేయమని చెప్పేసి మా అన్ని యూనియన్లు కూడా సభాపూర్వకంగా మీకు తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే మన ఏదైతే హౌసింగ్ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మా ఆటో కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ చేయించుకొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేసుకుంటున్నాం సార్ మా పశ్చిమ గోదావరి జిల్లా తరఫున మా ఆటో కార్మికుల తరఫున అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ఈ సమావేశానికి పిలిచి అవకాశం కల్పించిన గౌరవనీయులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారము నా కృతజ్ఞతలు ఇక్కడ ఉన్న అధికారులు అందరికి కూడా నమస్కారము ప్రతి ఒక్కరికి మీరు అన్నట్టు నన్ను చూసి అనుకోరు కానీ నాది అనంతపురమే అనంతపురంలో పుట్టి పెరిగిన నా అదృష్టం అనుకుంటాను అనంతపురంలో రాయలసీమలో పుట్టి పెరిగిన దానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు అంశం అక్కడ రాసింది చూసి ప్రజాపాలన సంక్షేమం చూసినప్పుడు మా నాన్న గుర్తొస్తూ ఉన్నాడు ఫాదర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఎప్పుడు గ్రామ స్వరాజ్ అనేప్పుడు చెప్పేవారు నిజమైన మార్పు అభివృద్ధి ఉండాలా రావాలా అంటే గ్రామ స్వరాజ్ రావాలా అని చెప్పేవారు దానికి తగ్గట్టుగా ఒక చిన్న పైలట్ ప్రాజెక్ట్ చేసినారు అనంతపురంలో 1000 గ్రామాలు తీసుకొని గ్రామ స్వరాజ్ నిధి ఏర్పాటు చేయడం కొంత అమౌంట్ గ్రామ జనాభా బట్టి వాడున్న కుటుంబాలు బట్టి ఒక నిధి ఏర్పాటు చేసి ఆ నిధి ముట్టుకోకుండా ఆ నిధి నుంచి వచ్చే వడ్డీని గ్రామంలో అందరూ కలిసి ఏ అవసరాలు ఉన్నాయి ఏమి సమస్యలు ఉన్నాయి అని చెప్పి నిర్ణయం తీసుకొని
ఆ కార్యక్రమాలు ఆ డబ్బుని ఉపయోగించేటట్లు ఆ గ్రామ స్వరాజ్ నిధి ఏర్పాటు చేయడం దాదాపు 20 సంవత్సరాలు అవుతా ఉంది. ఎప్పుడైతే ప్రజల దగ్గరికి పోతామో ఆ మార్పు కనపడుతుంది. ఇప్పుడు ఆ గ్రామాల్లో చాలా గ్రామాల్లో కేవలం వారి యొక్క సమస్యలే చూడుకోకుండా వేరే గ్రామాలను కూడా గుర్తించి ఆ నిధులు వాళ్ళ కోసం వాడుతూ ఉన్నారు. చాలా ఉత్సాహము, ఆ బాధ్యత కలుగుతుంది. అది ఒక చిన్న స్థాయిలో ఒక మన రాష్ట్రంలో ఒక మూలలో చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ అది ఒక పెద్ద ఎత్తున పెద్ద స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా కనపడతా ఉంది. ఆ మొత్తం వ్యవస్థలో మార్పు తీసుకొని వచ్చి పరిపాలన గవర్నెన్స్ గ్రామ స్థాయికే తీసుకొని ఆ కింది స్థాయికి తీసుకొని రావడం నిజంగా చాలా గొప్ప విషయం. ప్రపంచంలోనే ఎన్నో దేశాల్లో చాలా ప్రయత్నాలు చేసినారు. అదొక రెవల్యూషన్ టైప్, చాలా బోల్డ్ స్టెప్ అంటారు. మీరు అన్నట్లు డీసెంట్రలైజేషన్ అన్నారు, ట్రాన్స్పరెన్సీ కావాలన్నారు, కరప్షన్ తగ్గేయాలని. ఇటువంటి డీసెంట్రలైజేషన్ చేయడంలో చాలా అడ్డంకులు ఉంటాయి, భలే అనుమానాలు కష్టాలు అన్నీ చాలా ఉంటాయి. కానీ ఆ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నారు ఆ వాలంటీర్స్ నుంచి, ఆ విలేజ్ సెక్రటేరియట్ నుంచి, వాళ్ళలో నిజంగా నేను కూడా ఈ సందర్భంలో ఈ COVID-19 ఉద్యమంలో చూసింది కూడా ఎట్లయితే ఆ గ్రామస్వరాజ్ నిధి గ్రామాల్లో చూసినామో ఒక ఉత్సాహము, ఆ బాధ్యత తీసుకొని పనిచేయడం అది చాలా కనపడతా ఉంది. చాలా ముఖ్యం. మన అందరి యొక్క లక్ష్యం ఆఫ్కోర్స్ ఇక్కడ రాసినారు అందరి యొక్క సంక్షేమం అని. ఈ వ్యవస్థలో ఎటువంటి మార్పు తీసుకొని రావాలనుకుంటున్నారో ఆ గ్రామీణ స్థాయికి తీసుకొని రావాలనుకుంటున్నారో దాన్ని బలపరచాలా అంటే ముఖ్యంగా అధికారము అధికారంతో పాటు నిధులు ఆ స్థాయిలో ఉండాల్సిన అవసరం చాలా ఉంది. కేవలం ఊరికనే దాని గురించి చెప్తే కాదు, బట్ మీరు అన్నట్లు ఆ గ్రామీణ స్థాయికి ఆ వార్డు స్థాయిలో ఎంతవరకు పోగలిగితే అక్కడ అధికారంతో పాటు ఆ నిధులు ఉండేటట్లు ఉంటే తప్పకుండా ఆ ఉత్సాహము ఆ బాధ్యత నిజమైన మార్పు అభివృద్ధి రాగలుగుతుంది అని నేను నమ్ముతా ఉన్నాను. ఏదైతే ఈ వ్యవస్థలో మార్పు అంటున్నారో ఆర్డీజి తరపు నేను చెప్పగలుగుతాను, ఎప్పుడు ప్రభుత్వంతో ఈ కార్యక్రమాల్లో కలిసి సహకరించి పనిచేసి ఏదైతే మన లక్ష్యం ఉందో ఏదైతే కోరుకుంటున్నామో దానికోసం పనిచేసేకి అందరూ నాకు తెలుసు సిద్ధంగా ఉన్నారు. సో ఈ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ అన్నా. సరేనా, అయితే అనంతపూర్లో ఆర్డీటీ అనే ఒక సంస్థ, చారిటబుల్ ఆర్గనైజేషన్, అనంతపూర్ జిల్లాలో ఐ థింక్ ఫెరర్ అన్న వాళ్ళ కుటుంబం స్థాపించిన ఈ ఆర్డీటీ సంస్థ గురించి బహుశా తెలియని వ్యక్తి ఎవరు ఉండరేమో. దే హ్యావ్ టచ్డ్ ది బాటమ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ పర్సనలీ ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ రివరెన్స్ ఫర్ యూ అండ్ ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, పెద్దల మంత్రుల గారికి, తర్వాత అధికార బృందానికి, తర్వాత సహచరులకు, ఈరోజు ఈ కార్యక్రమానికి విశేషించి వచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం. ఒక రెండు విషయాలు సాధారణంగా మనం చూడనటువంటి కోణాలను మనం దీంట్లో మేము చూస్తున్నాము. నేను ఒక అభివృద్ధి కార్యకర్తగా ఆర్డీటీలో గత 46 ఏళ్లుగా పని చేస్తున్నాను, ఫాదర్ ఫెరర్తోనూ ఆర్డీటీలోను. మా
దృష్టిలో అభివృద్ధి అంటే ఏమి అని చెప్పి నేను చాలా ఏళ్ళు చర్చ జరిగిన తర్వాత స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి అభివృద్ధి కార్యకర్తలు కానీ భావించేది ఏమిరా అంటే అభివృద్ధి అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అనేది ఒక నిదర్శనంగా చెప్తుంటాం అన్నమాట. ప్రజల్లో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో అప్పుడు అభివృద్ధి అది మనం అనుకుంటున్నాం. చాలా కాలం కింద సంక్షేమం అయితే చేసినారు కానీ చాలా కాలం కింద సంక్షేమం చేస్తే కూడా అది విజయం కాలేదు. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం లేనప్పుడు. అయితే ఈరోజు చూస్తే మరి ఈ గవర్నమెంట్ వచ్చినటువంటి రెండవ వారంలో నమ్ములపూలకుంటలో ఒక గ్రామంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగిందంటే అక్కడ అంగన్వాడీ కార్యకర్త పనిచేయడం లేదు. పనిచేయకపోతే ఆమెను పిలిపించి చెప్పినారు, మీకు ఇంకా తెలియలేదా ఇక్కడ జగనన్న రాజ్యం వచ్చింది, ఇప్పుడు జగనన్న రాజ్యం వచ్చిందంటే మీరు ఇక్కడ పనిచేయాలా, మీరు ఇక్కడ పనిచేయలేదురా అంటే ఇన్ని రోజులు గడిచిపోయిందేమో, ఇప్పుడు గడిచిపోయేదానికి లేదు, పనిచేయండి అని చెప్పినారు పిలిచి. అది చాలా చాలా ఉత్ప్రేరకమైంది అనమాట అనంతపురం జిల్లాలో చాలా ఉత్ప్రేరకమైంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ విధంగా ఉద్యోగస్తులను నిలదీసేటువంటి పరిస్థితి ప్రజల్లోకి వెళ్తుందో తప్పనిసరిగా జవాబుదారీతనం పెరుగుతుంది అనేది ఒక తెలిసినటువంటి నిదర్శనం అనమాట. సో కాబట్టి ఈరోజు మనం ఇక్కడ పాలనా సంక్షేమము అని చెప్పని మనం చెప్తున్నామంటే ఈ పాలన ద్వారా మనం ఒక చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నాము అనేటువంటి దాన్ని మనం చూడాలని చెప్పని నేను చెప్తున్నా. ఈ చైతన్యంతోనే జరుగుతుంది. మరి చాలామంది చాలాసార్లు మనం ఈ పదం వాడుతుంటాం, ప్రజల వద్దకు పాలన, ప్రజల వద్దకు పాలన అని చెప్తుంటాం మనం. అయితే మనది ప్రజాస్వామ్యం, ప్రజల వద్దకు పాలన కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏమిటంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన పాలన. అది గ్రామ స్థాయిలో స్థానిక సంస్థల ద్వారా ఇప్పుడు దురదృష్టవశాత్తు కొంత ఆగిపోయింది కోవిడ్ వచ్చినందువల్ల ఈ ఎన్నికలు. ఈ ఎన్నికలు అయిన తర్వాత మనకు వచ్చేటువంటి పరిపాలన నిజంగా గ్రామ స్థాయిలో అది స్వరాజ్యాన్ని తెచ్చిపెడుతుంది. అక్కడ ప్రజాపాలన అనేది ఆ స్థాయిలో వికేంద్రీకరణ జరిగి తప్పనిసరిగా ప్రజల్లో చైతన్యం అనేది వెళ్ళి విరుస్తుంది. అప్పుడు నిజంగా మనకు స్వాతంత్రం ఆ స్థాయి వరకు పోయినట్లుగా మనకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ సంక్షేమం ద్వారా, ఈ పాలన ద్వారా మనకు అర్థమయ్యేది ఏమంటే ఇప్పటి వరకు ఎవరైతే అణగారిన వర్గాలుగా ఉన్నారో, ఇప్పటి వరకు ఎవరికైతే ఒక వాయిస్ లేదో, ఒక శబ్దం, ఒక గొంతు లేదో, ఈరోజు వాళ్ళు ఒక పాలకులుగా తయారు కావడం జరుగుతుంది అనమాట. వాళ్ళ చేతుల్లో ఈరోజు అధికారం పెట్టడం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల ముందుకు రాబోయేటువంటి కన్సిక్వెన్సెస్ చాలా చైతన్యవంతంగా ఉంటాయి, చాలా ఆదర్శంగా ఉంటాయని చెప్పని ఒక అభివృద్ధి కార్యకర్తగా నేను, మా లాంటి కార్యకర్తలు ఎంతోమంది కూడా నమ్మడం అనేది జరుగుతుంది అనమాట. చేసింది ఒక ఇల్లు ఇచ్చినారు లేకపోతే ఇంకొకటి ఇచ్చినారు అంటే అది అవసరమే, అవసరంలో ఉన్నవారికి అది ఇవ్వచ్చు. అయితే ఆ ఇల్లు వాళ్ళు చైతన్యం లేకపోతే ఆ ఇల్లు పోగొట్టుకుంటారు. చాలామంది ఆ విధంగా పోగొట్టుకున్నారు. నానా రకాలుగా వాళ్ళు అభివృద్ధి కాలేనటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడైతే ప్రజల్లోకి చైతన్యం వస్తుందో తప్పనిసరిగా మన గ్రామం బాగుపడుతుంది, గ్రామం బాగుపడితే మండలం బాగుపడుతుంది, మండలం బాగుపడితే జిల్లా, రాష్ట్రం, నిజంగానే మనం ఒక కొత్త పంథాన్ని చూపించినట్ట తప్పకుండా అవుతుంది. తప్పకుండా మనం ఒక ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు మనం ఇక్కడ చోటు చేసుకుంటున్నాయనే దాంట్లో అనుమానం అయితే లేదు అని చెప్పండి. నిజంగా నేను ఈ ఆలోచనలు మీకు ఎవరు చెప్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో, ఇక్కడ ఉన్నారు మరి చాలామంది పెద్దలు అందరూ ఉన్నారు, మరి మీరు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, చాలా చక్కగా ఆలోచన చేసి చాలా మంచి పరిణామాలు ముందుకు ఉండే విధంగా పరిపాలన ఇస్తున్నారు అని చెప్పని సగర్వంగా నేను చెప్పుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గ్రామ సెక్రటేరియట్ నుంచి మొదలవుతే, గ్రామ వాలంటీర్ నుంచి మొదలవుతే వ్యవస్థలోకి ట్రాన్స్పరెన్సీ అండ్ వ్యవస్థలోకి సాచ్యురేషన్, వ్యవస్థలోకి కరప్షన్ లేకుండా ఉండడం, ఇది పైన నా లెవెల్ నుంచి మొదలవుతే నా లెవెల్ కలెక్టర్ లెవెల్ దాకా పోయేసరికి ఒక 50% కరప్షన్ తీసేస్తాం. బ్యాలెన్స్ 50% అనే వ్యవస్థలోకి కరప్షన్ అనేది లేకుండా పోవాలి అని అంటే ఆ కింద స్థాయి నుంచి ఎంఆర్ఓ స్థాయిని దగ్గర నుంచి గ్రామ సెక్రటేరియట్ స్థాయి దాకా ఈ వ్యవస్థలోకి కూడా ఎక్కడా కూడా తావు లేకుండా మనం చేయగలిగితేనే ఇది పూర్తిగా ఎరాడికేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఈ కరప్షన్ అనేది పూర్తిగా ఎక్కడా కూడా కనపడకుండా చేయడం కోసం పై స్థానంలో పాలసీ మ్యాటర్స్ తీసుకున్నాం. ఇంతకుముందు టెండర్లు వేయాలి అని అంటే టేలర్ మేడ్ టెండర్ల వ్యవస్థ, అంటే పలానోనికి టెండర్ వచ్చేట్టుగా చేసేదానికోసం అని చెప్పి ఏకంగా టేలర్ మేడ్ టెండర్
ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియాలు పెట్టి చేసే పరిస్థితి నుంచి పూర్తిగా సిస్టమ్ను బయటకు తీసి మొట్టమొదటిసారిగా ఒక రిటైర్డ్ ఒక జడ్జి చేత జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ను ఏర్పాటు చేశాం. అంటే ప్రతి టెండర్ ఆయన దగ్గరికి పోతుంది ఫస్ట్, ఆయన దాన్ని పేపర్ నోటిఫికేషన్ ఆయన దాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతాడు ఒక వారం రోజుల పాటు. ఎవరైనా సూచనలు సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఆ సూచనలు సలహాలు ఆయన ఇన్కార్పొరేట్ చేసి టెండర్ లేక అది ఇన్కార్పొరేట్ చేయించిన తర్వాతనే ఏకంగా టెండర్లు అనేది పిలవడం జరుగుతుంది. అది మొదటి అడుగు వేస్తే టెండర్ల తర్వాత రివర్స్ టెండరింగ్, అంటే L1గా ఎవడైతే కోట్ చేస్తారో ఆ L1గా కోట్ చేసిన వాళ్లకు పోటీగా మళ్ళీ టెండర్లలో ఎవరైనా కూడా ఇంతకుముందు కోట్ చేసిన వాళ్ళు ఓహో అంతకన్నా తక్కువ రేటుకు మేము వేసింటే బాగుండేది అని అనుకునే వాళ్ళు మళ్ళీ కాంపిటీషన్లో పోటీ పడి రివర్స్ టెండరింగ్లో ఇంకా రేట్లు తగ్గించే కార్యక్రమం చేయొచ్చు. ఈ కార్యక్రమం చేసినందువల్ల దాదాపుగా అన్నప్పుడే చూపిస్తూ ఉన్నాడు 2082 కోట్ల రూపాయలు. అంటే గతంలో టెండర్లు పిలిచి ఆ టెండర్లను మనం రద్దు చేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్ పోయినందువల్ల అక్షరాల 2082 కోట్ల రూపాయలు డబ్బులు మిగిలినాయి. అంటే ఇదే మనము చేయకపోయిందంటే రివర్స్ టెండరింగ్ రద్దు చేసి రివర్స్ టెండరింగ్ పిలవకపోయిందంటే ఈ 2082 కోట్ల రూపాయలు గవర్నమెంట్ అదనంగా ఇచ్చేసే ఉండేవాళ్ళు. అటువంటి పరిస్థితి లేకుండా ఇక్కడ అడిగేవాడు డబ్బు అడిగేవాడు ఎవడు లేడు కాబట్టి మళ్ళీ రివర్స్ టెండరింగ్లు పిలిచి మళ్ళీ టెండర్లు పాటించడం వల్ల 2082 కోట్లు మిగిలింది. ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే 1,11,39 కోట్లు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 197 కోట్లు, ఏపీ టిడ్కో వర్క్స్ ఏదైతే జరుగుతూ ఉన్నాయో ప్రజలకు సంబంధించి చిన్న చిన్న ప్రజలకు ఇల్లులు కట్టించే ఫ్లాట్స్ వాటిలో కూడా కరప్షన్ ఏ స్థాయిలో ఉండేది అని అంటే 361 కోటి రూపాయలు రివర్స్ టెండరింగ్లో ఆదా అయింది. జెన్కో వర్క్లో 211 కోట్ల రూపాయలు ఆదా అయింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చివరికి దాంట్లో కూడా 175 కోట్ల రూపాయలు ఆదా అయింది. మొత్తం కలిపి 2082 కోట్ల రూపాయలు ఆదా అయినట్టుగా అఫీషియల్గా లెక్కలు చెప్తూ ఉన్నారు. రివర్స్ టెండరింగ్ అన్నది తీసుకురాగలిగాం. ఏసీబీ అన్నది మొట్టమొదటిసారిగా ఏసీబీ అన్నది ఎవరైనా అవినీతి చేస్తే వణుకు పుట్టించే విధంగా ఏసీబీ అన్నది ఈరోజు పనిచేస్తూ ఉంది. 1440 అనే నెంబరు ఎక్కడ పడితే అక్కడ పబ్లిసైజ్ చేయిస్తూ ఉన్నాం. ఎవరికైనా కూడా డబ్బు ఎవడైనా లంచం ఎవడైనా అడిగితే వెంటనే ఏసీబీకి ఫోన్ చేస్తే వెంటనే ఏసీబీ రెస్పాండ్ అయ్యే విధంగా టైం బౌండ్ మేనర్గా రెస్పాండ్ అయ్యే విధంగా ఏసీబీని కూడా బలోపేతం చేసే కార్యక్రమం కూడా చేశాం. చివరికి ఇసుక మద్యం మీద ఏకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని చెప్పి తీసుకొచ్చి ఎవరైనా కూడా వీటికి సంబంధించి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇల్లిసిట్ యాక్టివిటీస్ కానీ ఎవరైనా చేసినా కూడా కఠినమైన చట్టాలతో పాటు వణుకు పుట్టించే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఈరోజు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఇంతకుముందు నాకు బాగా గుర్తుండేది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఇక్కడే ఉండేవాడు. ఇంటి పక్కనే రీచ్ల్లో ఇసుకలు లారీలు పోయేటివి, వందల కొద్ది లారీలు పోయే పరిస్థితి. ఈరోజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తీసుకొచ్చాం. ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్లు కొత్తగా ఐపీఎస్లు ఎవరైతే పాస్ అయినారో వాళ్ళని తీసుకొచ్చి బాధ్యతలు అప్పచెప్పినాం. వాళ్ళైతే తాట తీస్తారనే ఉద్దేశంతో ఏకంగా వాళ్ళని తీసుకొచ్చి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో కూడా వాళ్ళందరినీ కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ఇసుకే కానీ మద్యం కానీ ఏదైనా కానీ చెయ్యాలి అనంటే భయం పుట్టించే పరిస్థితులకి వ్యవస్థలు తీసుకొని పోగలిగాం. ఈ వ్యవస్థలన్నింటిలో కూడా పైనుంచి కింది దాకా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం వ్యవస్థలో యాజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్ కింద తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వీటిని స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమం కూడా చేస్తాము. ఇంకా ఎక్కడైనా కూడా హెల్ప్ డెస్క్లో ఆర్గనైజ్ చేయడము, ఎక్కడైనా ఎవరికైనా రాబోయే రోజుల్లో గ్రామ సెక్రటేరియట్లోనే ప్రతి గ్రామ సచివాలయం బయటనే ఒక బోర్డు కూడా పెట్టమని చెప్తా ఉన్నాం. ఎక్కడైనా ఎవరైనా కూడా ట్రాన్స్పరెన్సీ కానీ ఎవరైనా కానీ వివక్ష చూపించడం కానీ లంచం అడగడం కానీ జరిగితే పలానా నెంబర్కు ఫోన్ చేయండి అని చెప్పి
1902 అని చెప్పి నెంబర్ కూడా పెట్టడం కూడా జరిగింది అంటే ప్రతి స్టేజ్ లోనూ కూడా ఈ వ్యవస్థను క్లీన్ చేసే దాని కోసం అడుగులు వేస్తా ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా కూడా చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టూ ఇంకా మెరుగ్గా చేసే ప్రయత్నం కూడా గట్టిగా చేస్తామని చెప్తా ఉన్నా ఎవరైనా మాట్లాడతారమ్మా ఇంతేమో లాస్ట్కి ఇద్దరు ముగ్గురు మాట్లాడచ్చు నమస్కారం సార్ నమస్తే తల్లి సార్ మేము నా పేరు సరోజిని సార్ నేను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి వచ్చాను సార్ 50వ వార్డు 160వ సచివాలయం సార్ వెల్ఫేర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను సార్ ఈరోజు ఇలా నిలబడి ఇంతమంది ముందు యాక్చువల్గా అందరినీ నేను పేపర్స్లో టీవీస్లో చూడటమే తప్ప డైరెక్ట్గా నేను అప్రోచ్ అయింది లేదు చూసి వాళ్ళు మాట్లాడేది విని ఇంకా నేను తెలుసుకునే విధంగా నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్ లైఫ్లో మర్చిపోలేని రోజు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చిన వారికి నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్ ఇంకో విషయం ఏంటంటే సార్ ఈరోజు నేను చెప్పవలసిన అంశం ఏంటంటే పెన్షన్కి సంబంధించి చెప్పాలనుకుంటున్నాను సార్ యాజ్ ఏ వెల్ఫేర్ సెక్రటరీ మీరు మాకు మొదటిగా ఇచ్చిన బాధ్యతల్లో ఫస్ట్ స్టెప్ పెన్షన్ ఈ పెన్షన్ అమలు చేసే తీరు కానీ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసే పద్ధతి కానీ వాలంటీర్తో ఎలా అప్రోచ్ అవ్వాలి వాలంటీర్తో నేను సెక్రటరీ కదా నేను కూర్చొని వాలంటీర్ని బయటకు పంపించకూడదు ఇద్దరం కలిసి ఫీల్డ్కి వెళ్ళి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 6కి వన్స్ మేము అమౌంట్ రిసీవ్ చేసుకున్న వెంటనే 31st ఈవినింగే మేము సచివాలయంలోనే అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటాము ఎవరి అమౌంట్ వాళ్ళకి టాలీ చేసేసి ఇచ్చేసి పంపించేస్తాం సార్ ఇంకా అలా వెళ్ళిపోయి వాలంటీర్స్తో పాటు మేము కూడా వీధుల్లోకి వెళ్ళిపోయి ముసలం వృద్ధులకు కానీ దివ్యాంగులకు కానీ డోర్ టు డోర్ వెళ్ళి అమ్మ మీకు ఫెన్షన్ వచ్చింది రండి బుక్ తీసుకుని అంటే వాళ్ళు పడే ఆనందం ఉంటుంది చూడండి సార్ ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చేస్తారు ఒక్కొక్కరు అయితే బెడ్ మీదే ఉంటారు సార్ వాలంటీర్స్ వెళ్ళి పిలిచి ఫెన్షన్ ఇచ్చేస్తుంటారు కాస్త గ్యాప్ ఇవ్వండి అన్నా కానీ లేదు మేడం వాళ్ళు వెరీ హ్యాపీ డిస్టర్బ్ చేసినా వాళ్ళు రెడీ అని అంటుంటారు ఇంకోటండి సార్ ఈ ఫెన్షన్స్లో 12 రకాల టైప్స్ ఆఫ్ ఫెన్షన్స్ ఉన్నాయి సార్ ప్రతి ఒక్కళ్ళు సార్ ఈచ్ వన్ ఎవరెవరైతే బెనిఫిట్ పొందుతున్నారో దే ఆర్ వెరీ హ్యాపీ సార్ ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఇంతవరకు అది జరిగిందో లేదో నాకైతే తెలియదు సార్ నేను ఇప్పుడు గవర్నమెంట్ ఈ ఫీల్డ్లోకి వచ్చిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఫెన్షన్ తరపు నుంచి పోర్టబిలిటీ అనే ప్రాసెస్ని ఎవరు తెచ్చినట్టు కానీ అంతకుముందు తీసుకున్న పెద్దలు అవ్వలు చెప్పినట్టు కానీ నేను వినలేదు సార్ కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో ఈ పోర్టబిలిటీ అనే అంశం చాలా చాలా యూస్ఫుల్ అయింది సార్ 3 మంత్స్ నుంచి ఎక్కడ వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారు వాళ్ళ పెన్షన్ తీసుకోలేక భయం వచ్చేసింది వాళ్ళలో అమ్మ మా ఊరు వెళ్ళటానికి చాలా దూరం ముసలాళ్ళు బస్ ఎక్కొద్దు అంటున్నారు పోలీసులు కంటైన్మెంట్ ఏరియాలో బారిగేడ్స్ వేసేసారు దాటనివ్వట్లేదు నా డబ్బులు ఎలా కానీ మేము చెప్పాం వాళ్ళకి మీరు భయపడాల్సిన అవసరమే లేదు అమౌంట్ సఫిషియెంట్గా ఉంటుంది మీ ఇంటికి మీ ఫెన్షన్ మా వాలంటీర్ మేము వచ్చి ఇస్తాము అలా వాళ్ళ జస్ట్ ఐడి ఫెన్షన్ ఐడి నెంబర్ ఉంటే చాలు సార్ పోర్టబిలిటీ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి ఇచ్చేసాను సార్ దే ఆర్ వెరీ హ్యాపీ సార్ యాక్చువల్గా చెప్పాలంటే ఈ హ్యాపీనెస్ అంతా మీరు పొందాలి డైరెక్ట్గా కానీ మీ వదిలి మేము తీసేసుకుంటున్నాం సార్ నిజంగా మాకు యాక్చువల్గా మాకు అనిపిస్తుంది వీళ్ళు మా ఫ్యామిలీనే బ్లెస్ చేస్తున్నారు అని ఇంకా వీళ్ళకి ఏదైనా చేయాలంటే కానీ వెల్ఫేర్కి ఫెన్షన్ తప్ప వేరే అథారిటీ లేదు కాబట్టి ఫస్ట్ ఫెన్షన్తోనే అడ్జస్ట్ అవుతున్నాం సార్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు మీకు చెప్పమని చెప్పారు సార్ అందరూ మా సెక్రటరీస్ తరపు నుంచి కానీ వాలంటీర్స్ కానీ మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశానికి అంటే ఈ ఉద్యోగాలు కల్పించడం కానీ ఈ ఉద్యోగాల్లో మేము చేస్తున్న కర్తవ్య బాధ్యతలు మీరు నిజంగా మాకు ఒక హయ్యర్ గవర్నమెంట్ అఫీషియల్ హయ్యర్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చిన రైట్స్ అండ్ అథారిటీస్ మాకు ఇచ్చేశారు సార్ మీరు ఆ వార్డులోకి మేము అలా ఎంటర్ అయితే చాలు సార్ వాలంటీర్స్కి కార్యదర్శికి ఈక్వల్ ఇస్తారు సార్ వాళ్ళు చాలా షార్ప్గా ఉన్నారు సార్ ఇక చైతన్యం పరంగా వస్తే ఆ చైతన్యం మనం చెప్పక్కర్లేదు సార్ వీళ్ళు వస్తున్నారు ఏదో స్కీమ్ తీసుకొని వస్తున్నారని ఎదురు చూస్తున్నారు సార్ రైట్ నౌ అలా ఉంది సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సచివాలయ వ్యవస్థ వచ్చి ఈవెన్ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది వెళ్లాల్సి వస్తుందని మనం అనుకున్నాము ఇప్పుడైతే అలా కూడా మేము ఛాన్స్ ఇవ్వట్లేదు సార్ మీరు రావద్దు మీరు ఇంటి దగ్గరే ఉండండి వీల్ కమ్ టు యూ వాలంటీర్ వస్తారు మేము వస్తాం మీకు ఇంటి దగ్గరే ఫిల్ చేస్తాం జస్ట్ జిరాక్స్ కాపీస్ రెడీ చేసుకొని ఉంచండి చాలు అంటున్నాను సార్ నిజంగా వార్డు పరంగా మా ఏరియానే కాదు సార్ మా చుట్టుపక్కల ఉన్న ప్రతి కార్యదర్శులు కానీ వాలంటీర్స్ కానీ చాలా మోటివ్గా చాలా స్పోర్టివ్గా ముందుకు వెళ్తున్నాం సార్ ఇంకో విషయం చెప్పాలంటే సార్ ఈ కోవిడ్ టైంలో మీరు ప్రవేశపెట్టిన రైస్ కార్డు మీద 1000 రూపీ నిజంగా చాలా బాగుంది సార్ అది ఆ పొందుకుంటున్న అవ్వలు కానీ తాతలు కానీ రైస్ కార్డ్స్ ఉంటారు కదా సార్ వాళ్ళు ఇటు ఫెన్షన్ తీసుకున్నాము ఇటు 1000 రూపాయలు కూడా ఇచ్చారు అంటే మాకు ఈ నెల 3250 రూపాయలు ఇచ్చారు గవర్నమెంట్ నుంచి సార్ అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ అదే కాకుండా ఇంకొక ప్రాసెస్ కూడా ఇక్కడ ఇచ్చారు మీరు
రేషన్ కార్డు ఉంటే చాలు, రైస్ కార్డు లేకపోయినా నేను మీకు అమౌంట్ ఇస్తారని మీరు వాగ్దానం చేశారు. ద సేమ్ అలానే వాళ్ళకి అమౌంట్ రేషన్ కార్డు చూసి కార్డు ఉంటే చాలు సార్, వాళ్ళ చేతికి 1000 రూపాయలు ఇచ్చేసాం. సో అది కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు అనుకున్న రైస్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, రైస్ కార్డు అందరికీ రాలేదు, మరి మేము లబ్ధిదారులే, మాకెందుకు ఇవ్వరని చాలామంది ఫస్ట్ ఐరేట్ అయ్యారు సార్. వచ్చి మాతో ఇబ్బంది పెట్టారు మమ్మల్ని, మాకెందుకు రాదని. మేమేంటంటే వాళ్ళకి పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాము. వస్తుందండి, ఛాన్స్ ఇస్తారు సార్ తప్పకుండా, ఎందుకంటే మెజారిటీ చూస్తారు వాళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి సార్. ప్రతి ఒక్కరికి మెజారిటీ తరపునే పోతారు. సో మెజారిటీ అనేది రైస్ కార్డు తక్కువ ఉంది కదా, తప్పకుండా మీకు ఇస్తారని చెప్పి మేము వాళ్ళకి ఓదార్చి చూసాము. వితిన్ 2 డేస్లోనే మీరు ఆప్షన్ ఇచ్చారు సార్, రైస్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు నుంచి కూడా అమౌంట్ తీసుకోవచ్చని. అదొక ఫెసిలిటీ సార్. ఇంకోటి కోవిడ్ పరంగా చూస్తే నిజంగా మీ ముందు చూపు చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంటుంది సార్. ఏంటంటే ఆ రోజు కోవిడ్ వస్తుంది అని ముందుగా మనకు తెలియదు, సడన్గా వచ్చేసింది. కానీ మనకున్న వాలంటీర్ వ్యవస్థ వల్ల ఈ కోవిడ్ని చాలా సమర్థవంతంగా అరికట్టగలిగాను సార్. ఆ రోజు అన్న మీరు అన్నారు సార్, కోవిడ్తో కొంతకాలం మనం కలిసి జీవించాల్సి వస్తుంది అని చెప్పి మీరు వాస్తవాన్ని చెప్పారు. కానీ చాలామంది దాన్ని సర్కాస్టిక్గా తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది సార్, అదే అందరూ అంటున్నారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు అంటున్నారు, పిఎం గారు అంటున్నారు, ఈవెన్ అమెరికా అధ్యక్షుడు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అంటుంది వీ హ్యావ్ టు స్టే సమ్ టైమ్ ఫర్ విత్ కోవిడ్ అని చెప్పి. సో నిజంగా అది మీ యొక్క విజనే సార్. మీలాంటి ఒక సుపీరియర్ కింద, ఒక సీఎం కింద రాష్ట్రంలో మేము మా జాబులు చిన్నగా అయ్యి ఉండొచ్చు సార్, కార్యదర్శులం, వాలంటీర్స్లో. కానీ మీ కింద మేము సైనికుల్లాగా మీకు ఒక సపోర్టివ్గా మీకు హ్యాండ్స్గా మేము వర్క్ చేస్తున్నాం సార్. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ సార్ to be in the part of this government. Thank you so much sir. So grama secretariat vyavastha gani grama volunteer vyavastha gani nijanga naaku namakam emiti anante ee vyavastha corruption leki podu ane daniki namakam pradhanamaina namakam emiti anante illu velli intintiki velli eppudaithe sahayam andistaro aa andinchinappudu ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే సహాయం అందుకుంటారో వాళ్ళ ముఖంలో చిరునవ్వు, వాళ్ళు దీవించే తీరు, ఇది ఈ గ్రామ వాలంటీర్లకు ఒక కిక్. ఈ సెక్రటేరియట్లో పనిచేసే వాళ్ళకి ఇదొక కిక్. ఈ కిక్ ఉన్నంత కాలం నాకైతే నమ్మకం ఉంది ఈ వ్యవస్థ లేకే కరప్షన్ రాదు అనే నమ్మకం నాకైతే ఉంది. ఎందుకనంటే 5000 రూపాయలు ఎలాగ ఇస్తూ ఉన్నాం, పెద్ద ఎక్కువ కాకపోయినా కూడా అట్లీస్ట్ కనీసం బ్రతికేదానికి అంతో ఎంతో సరిపోతుంది. ఆ తర్వాత ఇది ఇచ్చే కిక్ ఏమిటి అనంటే మనం ఈ 50 కుటుంబాలకు మనం మంచి చేయగలుగుతూ ఉన్నాం, మన వల్ల ప్రతి పథకం వీళ్ళకి అందుతూ ఉంది, వీళ్ళకి అందించే ఈ పథకంలో ఆ లబ్ధిదారులు చిరునవ్వులే వీళ్ళందరికీ కూడా టానిక్ అవుతుందనేది నాకు గట్టి నమ్మకం. అటు దున్నంత వరకు ఖచ్చితంగా జరుగుతుంది నమ్మకం నాకుంది. అంతేనా అమ్మా, ఆయన మాట్లాడతారు బెనిఫిషరీస్ ఎవరన్నా మాట్లాడారు బెనిఫిషరీస్? అయిపోయినా మాట్లాడదులేమ్మా, మీరు కూర్చోండి, ఇదే మీకు ఇస్తారులే తల్లి మైక్. అన్నా నేను కర్నూలు నుంచి వచ్చినాను. నమస్తే అన్న, నా పేరు విర్నారినమ్మ. అయితే నా కొడుకు ఇప్పుడు తిరుపతిలో చదువుతున్నాడన్నా, దానికి కారణం నాకు మాట్లాడేదైతే సరిగా రాదు, 10వ తరగతి వరకే చదువుకున్నాను. అయితే ఇప్పుడు నా కొడుకు ఆడ చదువుతున్నాడంటే అది నీ చదవ వల్లనే అన్న. పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినావు, తర్వాత వసతి నివేదన కూడా ఇచ్చినావు. నా భర్త ఆటో డ్రైవరు, నేను టైలరింగ్ చేస్తాను. కానీ నేను చదివిస్తానో లేదని చాలాసార్లు బాధపడేదాన్ని అన్న. గవర్నమెంట్ స్కూల్లోనే చదివేవాడు నా కొడుకు 10వ తరగతి వరకు. 10కి 10 పాయింట్లు తెచ్చుకున్నాడు, ఇంటర్ వరకు కూడా 10కి 10 పాయింట్లు తెచ్చుకున్నాడు. పైసలు చదివేయాలంటే నాకు పుట్టినింటి వాళ్ళు కూడా ఎవరు లేరన్న, అన్నదమ్ములు కూడా లేరు. కాకపోతే నువ్వు నాకు పెద్దన్నవైనావు. నా పిల్లలు ఈరోజు 3 నా బిడ్డ కస్తూర్బాలో చదువుతుంది 10వ తరగతి. ఆ అమ్మాయికి 15,000 ఇచ్చినావు, చిన్న కొడుకు 20,000 ఇస్తానని హామీ ఇచ్చి 10,000 ఇచ్చినావు. మీ నాన్నగారి హయాంలో నా కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్ చేసినాడన్న. ఇప్పుడు
ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తిగా ఇచ్చి చిన్న కొడుకు చేస్తున్నాడు, పెద్ద అబ్బాయి ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చి వాడు కూడా పూర్తి చేసినాడు. ఈరోజు నా కుటుంబం ఇంత బాగా ఉంది అంటే మీ ఇంటి వలనే అని అనుకుంటున్నానన్న. నేనైతే నిజంగా చూస్తాను అనుకోలేదు నిన్ను, ఇంత దగ్గరగా వచ్చి మాట్లాడతానని కళ్ళు కూడా అనుకోలేదన్న. నాకు చాలా సంతోషంగా ఉందన్న, ఇంత చిన్న కుటుంబంలో నుంచి నా పిల్లలు ఇంత బాగా చదివి ప్రయోజకులు అయినారు అంటే జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటామని మేము అనుకుంటున్నామన్న. నా అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్న. నిన్ను చాలా సార్లు నేను చూడాలనుకున్నాను కానీ దేవుడు ఈ రూపంగా ఇస్తాడని నేను అనుకోలేదన్న. నాకు మాటలు రావట్లేదు నిన్ను వచ్చి నువ్వు వచ్చినప్పటి నుంచి చూడడానికి. అసలు ఒక దేవుణ్ణి చూస్తున్నట్టుంది. నా కుటుంబం ఇంత బాగా ఈరోజు ఉంది అని అంటే నీ సెలవు వల్లనే, నా పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎప్పుడు నేను టీవీలో చూసేదాన్ని, నా పిల్లలు కూడా ఇంత బాగా ఉంటారు అని అనుకునేదాన్ని కాదు. కానీ నీ వలన ఈరోజు సాధ్యమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్న. నీ పేరు సత్యంత వరకు కూడా నేను మరవలేనన్న. ధైర్యంగా ఉంటుంది. నిజంగా నీకు కృతజ్ఞతలు అన్న. ఉంటానన్నా. ఎంప్లాయీస్ కాదు, వాలంటీర్స్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. నమస్తే అన్న. ఒక ఆడపిల్లగా ముందు నేను చెప్పుకుంటున్నానన్న. ఆడపిల్లనైనందుకు నా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని బట్టి నన్ను చదివించలేకపోయారు. కానీ నాకు ఇద్దరు కుమార్తెలు అన్న. కానీ నా బిడ్డల్ని ఎలా అయినా చదివించుకోవాలనుకున్నాను. కానీ సగటు ఒక కుటుంబం బ్రతకాలి అంటే అద్దె కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. మేము బ్రతకాలి అంటే చాలా కష్టం అన్న. భార్యాభర్తలు ఇద్దరు కష్టపడ్డా గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అక్క చెల్లెళ్ళకి మీ బిడ్డల్ని పంపించండి, నేను విన్నాను మీ గోడు, నేను మీకు తోడుగా ఉన్నాను అని. మా బిడ్డలకి మేనమావగా మాకు ఆర్థిక సహాయం, అక్క చెల్లెళ్ళకి అండగా నిలిచి ఓ తోబుట్టువుగా మాకు ఆర్థికంగా అమ్మఒడి వేసి ఆదుకున్నామన్నా, నీకు చాలా ధన్యవాదాలు. కానీ నా బిడ్డలు చదివించగలనా అని నిజంగా ఆమె బాధపడ్డట్టే నేను బాధపడ్డాను. కానీ నాకు ఇప్పుడు బాధ లేదు, భయం లేదన్నా. నీ ఉన్నావన్న ధైర్యం నాకు ఉంది. ఎందుకంటే ఇంటర్ వరకు అమ్మఒడితో ఆదుకుంటానన్నావు, ఆ పైన విద్యాదీవెనతో ఆదుకుంటావన్నా. మేనమావగా నువ్వు తోడుగా ఉండగా నా బిడ్డలు నేను గర్వంగా చదివించుకోగలనని నేను ధైర్యంగా ఉన్నానన్నా. అలాగే కాకుండా ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని చదివించుకుంటూ జీవనోపాధి గడుపుకుంటూ అద్దెలు కట్టుకోవడమే సరిపోయిద్ది. సొంత ఇల్లు అనేది ఒక కలగానే మిగిలిపోయిద్ది, అది ఎప్పటికీ నెరవేరదు. చాలా మంది వృద్ధులైనా కూడా ఇప్పటి వరకు ఎవరికి కల అనేది నెరవేరదు. కానీ మీ ప్రభుత్వంలో నాకు ఆ కల నెరవేరినందుకు నేను నిజంగా గర్వపడుతున్నానన్నా. ప్రతి ఒక్కళ్ళు సలహాలు అయితే ఇస్తారు బిడ్డల్ని చదివించండి అని, కానీ మీ బిడ్డల్ని స్కూళ్ళకు పంపించండి, నేనున్నాను మీకు తోడుగా, మాకు తోడుగా ఉండి ప్రతి ఒక్క అక్క చెల్లికి తోడుగా నిలిచినందుకు నీకు మా ఆడవాళ్ళందరి తరపు నుంచి నా హృదయపూర్వక పాదాభివందనాలన్నా. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి ఇంటిలో ఎవరికి ఏది కావాలో తెలుసుకోవడం కోసం వాలంటరీ వ్యవస్థను పెట్టినందుకు నీకు నిజంగా హ్యాండ్స్ అప్ అన్నా. ఎందుకంటే ఎవరి ఇంట్లో ఎవరికి ఏ అవసరాలు ఉన్నా వాళ్ళకే తెలియదన్నా. కానీ ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏ పథకం అయితే కావాలో ప్రతి ఒక్క సచివాలయంలో ప్రతి రికార్డు ఉందన్న. ఈ రీతిగా ఎవరు పరిపాలించలేరు, రాబోయే కాలంలో కూడా ఎవరు పరిపాలించలేరన్న. సృష్టిలో నిలిచిపోయింది మా జగనన్న పరిపాలనని నేను గర్వంగా చెప్పుకుంటున్నానన్న. నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలన్న. చిన్న కోరికన్న, రాఖీ తెచ్చుకున్నానన్న. తోబుట్టుకి నేను ఇంతకన్నా మీకేం ఇవ్వలేమన్న, రాఖీ కట్టుకోవాలని. ఎందుకంటే మీకు మేమేం ఇవ్వలేము కదన్నా అందుకని. ఈరోజు కార్యక్రమంలో ఒక వ్యవస్థలోకి గవర్నెన్సు, వెల్ఫేరు, ఈ రెండు
రెండిటికీ కూడా ఈ వ్యవస్థ కరెక్ట్గా జరగాలన్నా ఈ వ్యవస్థ బాగా పనిచేయాలన్నా ఈ వ్యవస్థలోకి మన పిల్లర్స్ గ్రామ సెక్రటేరియట్ గ్రామ వాలంటీర్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ వ్యవస్థన ఈ పిల్లర్స్ మీద నిలబడడం ఈ వ్యవస్థను సదా ఎప్పుడు కూడా ఈ వ్యవస్థలోకి కరప్షన్ అనేది రాకుండా వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా నడవాలని ఈ వ్యవస్థ ఎప్పుడు కూడా సాచురేషన్ పద్ధతిలో వివక్షకు తావు లేకుండా ఈ వ్యవస్థ పని చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాను ఈ వ్యవస్థను ఇంకా బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేదానికి ఎప్పుడు నా ఆలోచనలు ఎప్పుడు కూడా పని చేస్తానే ఉంటాయి ఈ వ్యవస్థలోకి మనం చేసే పనులన్నీ కూడా మనం అనుకున్న పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయా జరగడం లేదా సాఫీగా కరుగు జరుగుతూ ఉన్నాయా లేదా అనే దాని మీద అధ్యయనం చేసే దాని కోసం దాని మీద ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏదైనా ఉంటే ఇంప్రూవ్మెంట్స్ చేసే దాని కోసం నిరంతరాయంగా కూడా పని చేస్తానే ఉంటానని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తూ మీరు ఇచ్చిన స్ఫూర్తి ఏదైతే మాటల్లో మీరు ఏదైతే చెప్పారో ఆ స్ఫూర్తిని మనస్ఫూర్తిగా తీసుకుంటూ ఇంకా ఎక్కువగా కష్టపడే దాని కోసం దేవుడు ఆశీర్వదించాలని చెప్పి కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అమ్మాయి మాట్లాడుతా ఉంటా కొంచెం మైక్ అమ్మకి ఇచ్చింది అమ్మకి మైక్ అన్న. నేను నెల్లూరు నుంచి వస్తున్నానన్న. నా పేరు శైలజ. మా కోరికన్నా మిమ్మల్ని సీఎంగా చూడాలని. మేమెన్నో సంవత్సరాల నుంచి మీ కొరకు మేము ప్రార్థన చేసామన్నాం. ఎందుకంటే మిమ్మల్ని సీఎంగా మేము చూడాలా, మా రాజశేఖర్ సార్ ప్రభుత్వాన్ని మళ్ళీ మేము చూడాలా, అటువంటి ప్రభుత్వం మేము చూడాలంటే మా జగనన్న సీఎం కావాలని చెప్పని మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసామన్నా. కానీ ఈరోజు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు చూస్తుంటే మాకు అసలుకి ఏ ప్రభుత్వంలో మేము ఇటువంటి కార్యక్రమాలు మేము చూడట్లేదన్నా. అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి బాల కార్మికులుగా ఉన్నటువంటి చిన్న చిన్న బిడ్డలు, నేను స్లమ్ ఏరియాన్నా, ఆ ఏరియాలో చిన్న చిన్న బిడ్డలు వాళ్ళు ఆ చిన్న చిన్న పనులు చేసేటప్పుడు మెకానిక్ షాప్లో కానీ ఇటువంటి దగ్గరలో వాళ్ళు పనులు చేసేటప్పుడు నాకు చాలా బాధేసేదన్న. ఇంత చిన్న బిడ్డలు చదువుకోకుండా ఈ పనులు చేపిస్తున్నారమ్మంటే మా ఆయన తాగేసి ఇంటికి వస్తున్నాడు, మేమేం చదివిస్తాం వాళ్ళని అని చెప్పని వాళ్ళు అనేవాళ్ళన్న. కానీ ఈరోజు ప్రతి ఒక్క తల్లి వాళ్ళ అకౌంట్లో 38 లక్షల మంది తల్లుల అకౌంట్లో అందరు పడ్డప్పుడు ఆ తల్లుల సంతోషము, ఆ బిడ్డలు ఈరోజు బడికి వెళ్తుంటే చక్కగా తల్లుకొని చక్కటి బట్టలు కట్టుకొని వెళ్తుంటే అన్న, ఆ క్రెడిట్ అంతా కూడా మీదేనన్న. మీకు దాన్ని బట్టి మీకు హృదయపూర్వక వందనాలు నేను చెల్లించుకుంటున్నానన్న. ఇంకా చూసినట్లయితే అన్న, పక్షపాతం లేకుండా ఏది ఎవరికి కూడా వీళ్ళు మన పార్టీ, వీళ్ళు ఏరే కులం, ఇట్లాంటివి ఏ పక్షపాతం లేకుండా మీరు చేసే కార్యక్రమాలనన్నా నేను నిజంగా తల వంచి మీకు నేను నమస్కారం చేస్తున్నానన్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో 3 లక్షల రూపాయలు లోన్ నాకు శాంక్షన్ అయితే వాళ్ళు వైఎస్సీవీ పార్టీ వాళ్ళు లోన్ తీసివేయండి అని చెప్పి తీపి చేశారన్న. నా భర్తకు బాగలేక నేను 3 లక్షలు లోన్ పెట్టుకుంటే ఆ లోన్ వాళ్ళు తీసేశారన్న. ఎందుకనంటే వాళ్ళ అప్పుడే అనుకున్నానన్న నేను వీళ్ళ ప్రభుత్వం నిలవదని నాకు నేను అప్పుడే అనుకున్నానన్న. ఖచ్చితంగా నేను మీరు సీఎం ఖచ్చితంగా ఆయన, ఎందుకంటే యథార్థత నీతి ఎవరు ఎదుట ఉంటుందో వారు ఖచ్చితంగా వర్ధిల్లుతారని నాకు తెలుసన్న. మీ ప్రభుత్వం సదాకాలం నిలవాలని, మీరు జ్ఞానంతో నింపబడాలని, మీరు సొలొమోన్ రాజు ఏ రీతిగా జ్ఞానంతో ఆయన రాజ్యంలో ఏ రీతిగా శాంతి సమాధానాలతో ప్రజలున్నారో మీ ప్రభుత్వంలో కూడా అదే రీతిగా శాంతితో సమాధానాలతో ఉండాలని కోరుకుంటూ మీకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నానన్న. థ్యాంక్ యూ. ఈ సంక్షేమంలో ఉన్నటువంటి క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్కి సంబంధించి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తున్నారు.
మంత్రివర్యులను కూడా దీనిలో పాల్గొవలసిన కోరుతున్నాను. గ్రామ సెక్రటేరియట్ కోసము గ్రామ వాలంటీర్ల కోసమే ఏకంగా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేశాం. ఆ డిపార్ట్మెంట్ లో అజయ్ జయనన్న నవీన్ ఇద్దరు ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడ కంట్రోల్ చేస్తూ ఉంటే సీఎం పేషి నుంచి సాల్మన్ కూడా దానికి చూసుకుంటూ ఉంటాడు. జిల్లా లెవెల్లోకి వచ్చేసరికి ఏకంగా ఒక జేసీనే వీళ్ళ కోసమే పెట్టి ఈ వ్యవస్థలోకి ఇంకా ఏమేం మార్పులు తీసుకొని రావాలి, ఇంకా మోర్ ఎఫిషియెంట్గా పనిచేసే దానికోసం ఎలా ముందడుగులు వేయాలి అనే దానికోసం అని చెప్పి ఎఫిషియన్సీ తీసుకొచ్చేదానికోసం ఇంకా కన్సిస్టెంట్గా మార్పులు చేర్పులేదని అవసరమైతే అవసరం మేరకు చేసేదానికోసం ఈ వ్యవస్థలోకి ఏకంగా జేసీని కూడా తీసుకొని వచ్చి ప్రతి జిల్లాలోనూ ఒక జేసీ దీనికి ఇన్ఛార్జ్గా కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎఫిషియన్సీ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి అని చెప్పి చెప్తూ ఇప్పుడు కూడా నేను లాంచ్ చేసిన ఈ కోర్సు కూడా ఇప్పుడు ఇది సబ్జెక్ట్ కూడా గ్రామ వాలంటీర్లకు గ్రామ సెక్రటేరియట్లకు లెర్నింగ్ కోర్సెస్ కింద ఒక యాప్ తయారు చేసి అది కూడా ఇప్పుడే నాతో నా ద్వారా లాంచ్ చేయించినారు. ఇటువంటివన్నీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మోర్ ఎఫిషియన్సీని పెంచే విధంగా అకౌంటబిలిటీ ఇంకా పెరిగే విధంగా ఇంకా ఎక్కువ తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా నిరంతరాయంగా కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది. సచివాలయాల్లో నెలవారీగా ఏ కార్యక్రమాలు జరుగుతాయి అనేటువంటిది ఒక క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్ గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు కూడా రావాల్సిన ఇది ఎవ్రీ నెల నెల ఎవ్రీ నెల ఒక కొత్త క్యాలెండర్ ఇస్తారా? ఓ ఇయర్లీ యాక్టివిటీస్ ఇయర్లీ యాక్టివిటీస్ మంత్ వైజ్. సో ఆల్ ద న్యూ స్కీమ్స్ దర్ క్యాలెండర్ వాట్ వి అనౌన్స్ దట్ డే అట్ ఆల్సో దర్ అది ఇంకా అది కూడా పెట్టినారా?
థ్యాంక్ యూ అమ్మా అందరికి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, మంత్రివర్యులకి, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, అధికారులు, ముఖ్యంగా నలుమూలల నుంచి వచ్చేసిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాము.